Hi dear aspirants, welcome to Winners Online Classes. Nenu, me Allam Saikrishna. ఈ వీడియోలో పోటీ పరీక్షల్లో రసాయన శాస్త్రం పాత్ర ఏ విధంగా ఉంటుంది, మరి ఈ పోటీ పరీక్షల కోసం సిద్ధమయ్యే వాళ్ళు రసాయన శాస్త్రాన్ని ఏ విధంగా చదవాలి, మరి రసాయన శాస్త్రంలో సిలబస్ ఏముంటుంది, మరి రసాయన శాస్త్రం నుంచి ప్రస్తుతం మారుతున్న ఈ పోటీ పరీక్షల్లో ఎన్ని క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంది, గతంలో ఎన్ని క్వశ్చన్స్ అడిగారు, ఏ విధంగా అడిగారు అనే విషయాలన్నింటి గురించి కూడా ఇక్కడ క్లియర్గా డిస్కస్ చేద్దాం. వాస్తవానికి ఫిజికల్ సైన్స్లో ఒక భాగం మన రసాయన శాస్త్రం. మరి రసాయన శాస్త్రంలో సిలబస్గా 12 చాప్టర్లను మనం నిర్ణయించుకోవడం అనేది జరిగింది. ఈ 12 చాప్టర్లను బేస్ చేసుకునే కంపల్సరీగా మనకు ప్రతి పోటీ పరీక్షల్లో క్వశ్చన్స్ అనేవి రావడానికి ఆస్కారం అనేది ఉంది. అది స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, లేదా సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, అటు ఏపీపీఎస్సీ కావచ్చు, ఇటు టీఎస్పీఎస్సీ కావచ్చు, ఏ ఎగ్జామినేషన్ని బేస్ చేసుకున్న దాంట్లో ఈ 12 చాప్టర్లకు సంబంధించిన క్వశ్చన్సే అడగడానికి మనకు ఆస్కారం అనేది ఉంటుంది. సో ఈ సిలబస్ ఒక్కసారి చదువుకుంటే ఏపీపీఎస్కి సంబంధించిన అన్ని ఎగ్జామినేషన్స్, టీఎస్పీఎస్కి సంబంధించిన అన్ని ఎగ్జామినేషన్స్, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన అన్ని ఎగ్జామినేషన్స్కు ఉపయోగపడుతుంది. మరి దీన్ని ఎట్లా చదవాలి? వాస్తవానికి రసాయన శాస్త్రాన్ని చదివేటప్పుడు బేసిక్ పాయింట్ నుంచి మనం చదువుకుంటూ వెళ్ళాలి. చదివేటప్పుడు మన సబ్జెక్ట్ని మన నిజ జీవితానికి అన్వయం చేసుకోవాలి. ప్రతిదీ మన నిజ జీవితంలో మన చుట్టూ జరుగుతున్న విషయాలను మన సబ్జెక్టుకు అప్లై చేసుకోవాలి. ఆ విషయాలలో అక్కడ జరుగుతున్న విషయాలు కావచ్చు, అక్కడ ఉన్న వస్తువులు కావచ్చు, లేదా నువ్వు తీసుకునే పదార్థాలు కావచ్చు, నువ్వు తినే పదార్థాలు కావచ్చు, లేదా నువ్వు ఉపయోగించేది ఏదైనా కావచ్చు, దాంట్లో రసాయన శాస్త్రం అసలు ఏమి ఇమిడి ఉంది, రసాయన శాస్త్రానికి ఆ వస్తువుకు సంబంధం ఏముందో ఒక్కసారి చూసుకోవాలి. అలా చేయడం వల్ల ఏమైపోతుంది, మన నిజ జీవితంలో జరిగే ప్రతి దృగ్విషయంలో ఈ సబ్జెక్ట్ని ఇంటర్లింక్ చేయడం వల్ల ప్రతి కాన్సెప్ట్ నీకు ఎక్కువ రోజులుగా గుర్తుండిపోతుంది. ఎగ్జామ్లో ఎలాంటి డౌట్ లేకుండా ప్రతి క్వశ్చన్కి నీవు ఆన్సర్ని చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా నీవు చదివేటప్పుడు ఏం చేయాలంటే, ఒక చాప్టర్ ప్రారంభించినావు, ఈ చాప్టర్ని ప్రారంభించినప్పుడు ఈ చాప్టర్కు సంబంధించిన అంశాలు ఇంకా ఏ చాప్టర్కి సంబంధం ఉన్నాయో దాన్ని ఇంటర్లింక్ చేసుకుంటూ వెళ్ళాలి. లేకపోతే ఇంకా వేరే చాప్టర్కి సంబంధించిన ఏ అంశాలతో ఈ కాన్సెప్ట్ ఇమిడి ఉంది లేదా లింక్ అయి ఉందో తెలుసుకోవాలి. ఆ రెండింటిని లింక్ చేసుకుంటూ చదవాలి. ఈవెన్ నువ్వు ఈ కెమిస్ట్రీ చదివేటప్పుడు ఫిజిక్స్ చాప్టర్కి సంబంధించిన ఏవైనా అంశాలు దీనికి హెల్ప్ అవుతున్నాయా, దీని చుట్టూ తో ఇమిడి ఉన్నాయా, లేకపోతే ఈ కాన్సెప్టే అక్కడ బయాలజీలో కానీ ఫిజిక్స్లో కానీ ఏమైనా హెల్ప్ అవుతున్నాయా, వీటితోటి వాటికి సంబంధం ఏమైనా ఉందా అనే అంశాలను చూస్తూ మనం చదువుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఎందుకోసమంటే ఈ సైన్స్ పార్ట్ నుంచి అడిగే క్వశ్చన్స్ అన్నీ కూడా ఒకదాని నుంచి ఒకటి ఇంటర్లింక్ చేస్తూ, ఒక చాప్టర్ నుంచి మరో చాప్టర్కు ఇంటర్లింక్ చేస్తూ అడగడం అనేది జరుగుతూ ఉంది. 2014 తర్వాత క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది కంప్లీట్గా చేంజ్ కావడం అనేది జరిగింది. ఇటు టీఎస్పీఎస్సీ కావచ్చు, అటు ఏపీపీఎస్సీ కావచ్చు, అడిగే క్వశ్చనింగ్ ప్యాటర్నింగ్ అనేది కంప్లీట్గా చేంజ్ అయింది. ఈ 2014 కంటే ముందు అడిగిన క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏంటంటే డైరెక్ట్ క్వశ్చన్, 4 ఆప్షన్స్ అనేవి ఉంటుండే, దాంట్లో 2 ఆప్షన్స్ని మీరు ఈజీగా తీసేసేవాళ్ళు, ఇంకా 2 ఆప్షన్స్లలో కరెక్ట్ ఉన్న ఆన్సర్ని ఒకదాన్ని గుర్తుపట్టేవాళ్ళు. కానీ ఈ 2014 తర్వాత క్వశ్చన్ పేపర్ ట్రెండ్ అనేది కంప్లీట్గా మారిపోయింది. డైరెక్ట్గా ఆన్సర్స్ గుర్తుపట్టడానికి ఎలాంటి అవకాశం అనేది లేదు. మ్యాక్సిమం జతపరచుడు క్వశ్చన్స్ అనేవి మనకు అడగడం అనేది జరుగుతుంది. జతపరచుడుకు సంబంధించిన ఆన్సర్ చేయాలంటే అక్కడ ఎన్ని ఇచ్చారో అన్నిటిపైన మనకు పట్టుండాల్సిన అవసరం అనేది ఉంది. ఏ ఒక్కటి కూడా మనకు తెలియకపోయినా మొత్తం ఆ జతపరచుడుకు సంబంధించిన క్వశ్చన్ అనేది రాంగ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా అసెర్షన్, రీజన్ లాంటి క్వశ్చన్స్ అనేవి కామన్గా అడగడం అనేది జరుగుతుంది. ఈ అసెర్షన్, రీజన్లలో మనకు అసెర్షన్ కరెక్ట్గా ఉందా, రీజన్ కరెక్ట్గా ఉందా, ఈ రెండింటికి సంబంధం ఉందా లేదా అనే విషయం కూడా క్లియర్గా తెలవాలి. ఎప్పుడు తెలుస్తుందంటే ఆ కాన్సెప్ట్ పైన పూర్తి గ్రిప్ నీకున్నప్పుడు మాత్రమే ఇలాంటి క్వశ్చన్స్కి నీవు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ కాన్సెప్ట్
కాన్సెప్ట్కు సంబంధించిన పూర్తి గ్రిప్పు ఏమాత్రం నీకు కొంచెం లేకపోయినా, ఏ కొద్ది కాన్సెప్ట్ నీకు తెలియకపోయినా నువ్వు ఈ ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది లేదు. అదేవిధంగా స్టేట్మెంట్, అదేవిధంగా ఆప్షన్స్ క్వశ్చన్ అనేది కూడా ఉంటుంది. రెండు స్టేట్మెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, కింద నాలుగు ఆప్షన్స్ అనేవి ఉంటాయి, ఈ స్టేట్మెంట్కు సంబంధించిన రిలేటెడ్ ఆప్షన్సే ఉంటాయి. సో కంప్లీట్ సబ్జెక్టును లోపలికి వెళ్ళి ఈ స్టేట్మెంట్ క్వశ్చన్స్ అనేవి ఈ మధ్య కాలంలో అడగడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే, ఈ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి, లేకపోతే ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అని అడగడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే నాలుగు ఆప్షన్లు ఇస్తారో, ఈ నాలుగు ఆప్షన్లు ఇచ్చిన తర్వాత ఏ మాత్రమే సరైనది, ఏ కామా బి సరైనది, ఏ కామా బి కామా సి సరైనవి, ఫైవ్ అన్నీ లేకపోతే ఏది కాదు అనే ఆప్షన్స్ కనబడుతున్నాయి. ఎప్పుడు నువ్వు ఐడెంటిఫై చేస్తావంటే, నీకు ఇచ్చిన నాలుగు ఆప్షన్ల మీద గ్రిప్ అనేది ఉండాల్సిన అవసరం ఉంది. ఈ క్వశ్చన్లో నాలుగు ఆప్షన్లు నాలుగు చాప్టర్లకు సంబంధించినవిగా ఉండొచ్చు. ఎస్, ఈ క్రింది వాటిలో సరైనదంటే ప్రతి ఒక్క చాప్టర్ నుంచి ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తే మొత్తం నాలుగు చాప్టర్లు మనకు కవర్ అయిపోతాయండి. అదేవిధంగా ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. మనం చదువుకుంటూ వెళ్ళినప్పుడు చాలా కాన్సెప్ట్స్ని మనం గుర్తుపెట్టుకుంటూ ఉంటాం, కానీ ఎగ్జామినర్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం స్మాల్ చేంజెస్ అనేది చేయడం జరుగుతుంది. ఉంటుంది దగ్గర, ఉండదు అని అంటాడు. ఎస్, లేదు దగ్గర, ఉన్నది అని సింపుల్గా చేంజ్ చేస్తే మనం నాలుగు ఆప్షన్లు చూసినప్పుడు కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఉంటుంది. అందుకోసమే నువ్వు ప్రతి కాన్సెప్ట్ని చదివేటప్పుడు క్షుణ్ణంగా పరిపూర్ణంగా చదవాల్సిన అవసరం అనేది ఉంది. అలాంటప్పుడే ఇలాంటి క్వశ్చన్స్కి మనం పర్ఫెక్ట్గా ఆన్సర్ని గుర్తుపట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. మనకున్నవి చాప్టర్లు 12 చాప్టర్లే, దీని నుంచి అడిగే క్వశ్చన్స్ మాత్రం కామన్గా అన్ని ఎగ్జామ్స్ని గమనిస్తే, గత కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లలో పేపర్లను గమనిస్తే మనకు 5 నుంచి 9 క్వశ్చన్స్ కామన్గా రావడానికి ఆస్కారం అనేది ఉంది. అది ఏ ఎగ్జామినేషన్ అయినా కానీ జూనియర్ అసిస్టెంట్ నుంచి గ్రూప్ 2 వరకు కంపేర్ చేసుకుంటే ప్రతి పేపర్లో యావరేజ్గా మాత్రం 5 నుంచి 9 క్వశ్చన్లు కెమిస్ట్రీ నుంచి రావడానికి ఎక్కువగా మనకు ఆస్కారం అనేది ఉంది. కావున ప్రతి ఒక్కరు కూడా ప్రతి చాప్టర్ని క్షుణ్ణంగా పరిపూర్ణంగా చదువుకుంటూ ఒక చాప్టర్ని మరొక చాప్టర్తో లింకు చేసుకుంటూ, అదేవిధంగా మన సబ్జెక్ట్ని రసాయన శాస్త్రాన్ని జీవశాస్త్రంతో, బయాలజీతోటి, ఫిజిక్స్ తోటి ఇంటర్లింక్ చేస్తూ చదువుకుంటూ ప్రతి ఆన్సర్ని మీరు చేస్తారని నేనైతే ఆశిస్తున్నాను. ఇప్పుడు మన రసాయన శాస్త్రంలో ఉన్న 12 చాప్టర్లకు సంబంధించిన సిలబస్ ఏముంది, ఆ సిలబస్లో ఏ టాపిక్ ఉంది, మరి ఏ టాపిక్ని ఎట్లా చదవాలి, ఏ టాపిక్ పైన గతంలో క్వశ్చన్స్ ఎట్లా వచ్చాయి, భవిష్యత్తులో క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఏ విధంగా ఉంటుంది, మరి ఒక కాన్సెప్ట్ని ఇంకో కాన్సెప్ట్కి ఏ విధంగా ఇంటర్లింక్ చేయాలి, ఎస్ మన క్వశ్చన్స్ని ఏ విధంగా ఇంటర్లింక్ చేసి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడనే విషయాలన్నింటి గురించి కూడా మనం ఇక్కడ క్లియర్గా చూద్దాం. మనకున్న ఫస్ట్ చాప్టర్ అండి, పదార్థం అనేది ఫస్ట్ చాప్టర్గా మనకుంది. ఈ పదార్థంలో మనం నేర్చుకోవాల్సిన ముఖ్య అంశాలు ఏంటంటే, ఈ పదార్థానికి సంబంధించిన పర్ఫెక్ట్ డెఫినేషన్ గురించి మనం నేర్చుకుంటాం. ఈ పదార్థం ఏ విధంగా ఏర్పడుతుంది, మూలకాల వల్ల ఏర్పడుతుందా, అణువుల వల్ల ఏర్పడుతుందా, పరమాణుల వల్ల ఏర్పడుతుందా అనే ఒక క్లారిఫికేషన్ని మనం ఇక్కడ నేర్చుకుంటాం. అదేవిధంగా పదార్థపు స్థితులు, పదార్థపు యొక్క ధర్మాలు, అదేవిధంగా పదార్థపు స్థితులలో ఉండే మార్పుల గురించి ఈ చాప్టర్లో మనం క్లియర్గా నేర్చుకుంటాం. మరి ఇక్కడ పదార్థం అనేది పరమాణుల కలయిక వల్ల ఏర్పడుతుంది, ఇది కరెక్టే. పదార్థం అనేది అణువుల వల్ల ఏర్పడుతుంది, ఇది కరెక్టే. అదేవిధంగా పదార్థం అనేది మూలకాల వల్ల ఏర్పడుతుంది, ఇది కరెక్టే. మరి ఈ మూడింటికి గల కనెక్టివిటీ ఏముందనే విషయం మనం క్లియర్గా నేర్చుకోవాలి. ఎస్, పరమాణుల కలయిక వల్ల, సమానమైన పరమాణుల కలయిక వల్ల మూలకం ఏర్పడుతుంది, అసమానమైన పరమాణుల కలయిక వల్ల మనకు అణువులు ఏర్పడతాయి, ఈ అణువుల కలయిక వల్ల పదార్థం ఏర్పడుతుంది, ఈ మూలకాల కలయిక వల్ల పదార్థం అనేది మనకు ఏర్పడుతుంది. ఎస్, అదేవిధంగా మనం ఇంకో పర్ఫెక్ట్ డెఫినేషన్ ఏం చెప్తామంటే, ద్రవ్యరాశిని కలిగి ఉండి, ద్రవ్యరాశిని కలిగి ఉండి స్థలాన్ని ఆక్రమించే దేనినైనా మనం ఏమంటాం, పదార్థంగానే చెప్పవచ్చు. నిజ జీవితంలో అది ఏదైనా కానీ దానికి ద్రవ్యరాశి ఉండాలి, అది స్థలాన్ని ఆక్రమించాలి, అలాంటి దాన్ని మనం ఏమంటున్నాం,
పదార్థంగా చెప్తున్నాం. ఎస్, మరి పదార్థం మన సబ్జెక్టు ప్రకారం, ఫిజికల్ సైన్స్ ప్రకారం ఎన్ని స్థితులలో లభిస్తుంది? ఎస్, మన ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే, మూడు స్థితులలో లభిస్తుంది. ఘన, ద్రవ, వాయు స్థితులలో లభిస్తుంది. మరి గతంలో ఈ కాన్సెప్ట్ పైన మన క్వశ్చన్ రావడం జరిగింది. పదార్థపు నాలుగవ స్థితి ఏంది అని క్వశ్చన్ అడగడం జరిగింది. ఎస్, పదార్థపు నాలుగవ స్థితి ప్లాస్మా స్థితి. గతంలో రెండు సార్లు కూడా ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లలో మన క్వశ్చన్ అడగడం అనేది జరిగింది. ఎస్, పదార్థపు యొక్క నాలుగవ స్థితి ఇది. దీనికి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా మనం నేర్చుకుంటాం. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో రీసెర్చ్ జరుగుతున్న కాన్సెప్ట్. దీనిని మనం ఏం చేసామంటే పదార్థం స్థితులకు ఇంటర్లింక్ చేసి ఇక్కడ చదువుతున్నాం. మరి గతంలో ఇట్లా అడిగిండు, భవిష్యత్తులో క్వశ్చన్ ఎట్లా అడగడానికి అవకాశం ఉంది అంటే పదార్థపు యొక్క ఐదవ స్థితి ఏంటి అని అడగడానికి అవకాశం అనేది ఉంది. ఏంటి మరి పదార్థపు యొక్క ఐదవ స్థితి? బోస్ ఐన్స్టీన్ కండెన్సెన్ స్టేట్. ఎస్, బోస్ ఐన్స్టీన్ కండెన్సెన్ స్టేట్ అనేది పదార్థపు యొక్క ఐదవ స్థితి. చూడండి, ఇది గతంలో అడిగిన క్వశ్చన్, మనకు భవిష్యత్తులో ఇక్కడ అడగడానికి ఆస్కారం ఉన్న కాన్సెప్ట్. ఇట్లా చదవాలి మనం చదివేటప్పుడు. ఎస్, గతంలో ఏమడిగిండు, భవిష్యత్తులో ఎక్కడ అడగడానికి అవకాశం ఉంది అనే విషయాలు మనం గమనించాలి. ఓకే, మనకు పదార్థం మూడు స్థితులు మన సబ్జెక్టు ప్రకారం తెలిసినాయి. ఇక్కడ రెండు స్థితులను మనం అడిషనల్గా నేర్చుకున్నాం, పదార్థపు నాలుగవ స్థితి, పదార్థపు ఐదవ స్థితి. మరి ఇక్కడ పదార్థపు ధర్మాలు అంటే ఘన పదార్థం, ద్రవ పదార్థం, వాయు పదార్థం, ఈ మూడింటికి ధర్మాలు ఎట్లా ఉంటాయి? ఒకే రకంగా ఉంటాయా, విభిన్నంగా ఉంటాయా అనే విషయాలను మనం విశ్లేషించాల్సిన అవసరం అనేది ఉంది. మరి ఈ చాప్టర్లో పదార్థపు ధర్మాలలో స్పెషల్గా మనం డిస్కస్ చేయాల్సింది ఆకారము, ఘన పరిమాణము, వ్యాపనము, సంపీడ్యత, కణాల మధ్యల ఖాళీ స్థలాలు, అదేవిధంగా కణాల మధ్య గల ఆకర్షణ బలాల గురించి డిస్కస్ అనేది చేయాల్సిన అవసరం అనేది ఉంది. మరి ఫర్ ఎగ్జాంపుల్, మనకు గ్యాలియం అనే మూలకం ఇచ్చిండు. ఎస్, మరి గ్యాలియం అనే మూలకం యొక్క ఆకారం ఎట్లా ఉంటుంది? ఎస్, నిర్దిష్టంగా ఉంటుందా, నిర్దిష్టంగా ఉండదా, తీసుకునే పాత్ర పైన ఆధారపడుతుందా అని మూడు ఆప్షన్స్ ఇచ్చిండు. అప్పుడు మనం ఎట్లా గుర్తుపట్టాలి వాస్తవానికి గ్యాలియం ఏ స్థితిలో లభిస్తుందో? మనకు తెలియాల్సిన అవసరం అనేది ఉంది. ఎస్, గ్యాలియం అనేది మనకు ద్రవ రూపంలో లభించే మూలకం, అరచేతిలో ద్రవ రూపంలో ఉండే మూలకం అని ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ మనకు అడగడం అనేది జరిగింది. ఎస్, ఆల్రెడీ మనకు తెలుసు కావున అలాంటి టాపిక్స్ మనకు రావు. ఎస్, ఇక్కడ గ్యాలియం ఇచ్చిండు. ఎస్, గ్యాలియం ఏ రూపంలో ఉంది, ద్రవ రూపంలో ఉందని చెప్పాను. ద్రవ పదార్థాల ఆకారం దేనిపై ఆధారపడుతుంది? ద్రవ పదార్థాల ఆకారం తీసుకునే పాత్రపై ఆధారపడుతుంది. ఇందాక నేను మూడు ఆప్షన్లు ఇచ్చాను, దాంట్లో చివరి ఆప్షన్ ఏం చెప్పాను, తీసుకునే పాత్రపై ఆధారపడుతుంది. ఎస్, గ్యాలియం యొక్క ఆకారం తీసుకునే పాత్రపై ఆధారపడుతుంది. ఈ విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఎస్, అదేవిధంగా మనం వ్యాపనం అనే ధర్మం ఉంది. మరి ఘన, ద్రవ, వాయు పదార్థాలు మూడింటికి మధ్య గల కంపారిజన్ అనేది చేయాలి. మరి దేనికి వ్యాపన వేగం ఎక్కువ ఉంటుంది, దేనికి వ్యాపన వేగం తక్కువ ఉంటుంది, దేనికి వ్యాపన వేగం మధ్యస్థంగా ఉంటుందో మనకు తెలియాల్సిన అవసరం అనేది ఉంది. ఎందుకోసమంటే ఇలాంటి కాన్సెప్ట్స్ పైన క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయో ఒక్కసారి మనకి ఇక్కడ గమనిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఆప్షన్ ఏ ఇచ్చాను, ఘన పదార్థం, ద్రవ పదార్థం, వాయు పదార్థం ఇట్లా ఇచ్చిండు. అదేవిధంగా ఘన పదార్థం, ద్రవ పదార్థం, వాయు పదార్థం. ఆప్షన్ సి, ఘనము ఈజ్ ఈక్వల్ టు ద్రవము. ఎస్, ఇది వాయువు. ఆప్షన్ డి, ఘనము, ద్రవము, ఆప్షన్ వాయువు. చూడండి, నాలుగు ఆప్షన్స్ కూడా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా డిఫరెంట్గా ఉన్నాయి. ఈ క్రింది వాటిలో వ్యాపన సరైన క్రమాన్ని గుర్తించండి. వ్యాపనానికి సంబంధించిన సరైన క్రమాన్ని గుర్తించండి. మరి నాలుగు ఆప్షన్లలో ఏది సరైన క్రమం వాస్తవానికి మనకు తెలియాలి. ఘన, ద్రవ, వాయువులలో వ్యాపన వేగం అనేది వాయు పదార్థాలకు ఎక్కువగా ఉంటుంది. వేడికి ఎక్కువగా ఉంటుంది, వాయు పదార్థాలకు ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత ద్రవ పదార్థాలకు, దాని తర్వాత ఘన పదార్థాలకు ఉంటుంది. సో అన్నిటికంటే ఎక్కువగా వ్యాపన వేగం ఎవరికి ఉంది? వాయువుకుంది.
దాని తర్వాత ఎవరికి ఉంది ద్రవంకు ఉంది, దాని తర్వాత ఎవరికి ఉంది ఘనంకు ఉంది. సో ఆన్సర్ ఏది కరెక్ట్ అవుతుంది, ఏ అనేది మనకి ఇక్కడ కరెక్ట్గా అవుతుంది. ఎస్, మిగిలినవన్నీ కూడా తప్పుగా ఉంటాయి. చూడండి, సింపుల్ కాన్సెప్ట్, వ్యాపనం కాన్సెప్ట్ని వాడు క్వశ్చన్ ఎట్లా తయారు చేశాడు, ఇట్లా తయారు చేయడానికి మనకు అవకాశం అనేది ఉంది. ఎస్, అదేవిధంగా సంపీడ్యత అనే ధర్మం ఉంది. మరి సంపీడ్యత సరైన క్రమాన్ని గుర్తించండి, సేమ్ ఆప్షన్స్ పెట్టాను, క్వశ్చన్ మాత్రమే చేంజ్ చేశాను. ఈ క్రింది వాటిలో సంపీడ్యత సరైన క్రమాన్ని గుర్తించండి. ఎస్, మరి ఇది తెలవాలంటే మనకు ఫస్ట్ సంపీడ్యత అంటే ఏందో తెలవాలి. మరి ఘన ద్రవ వాయువులలో వేటికి సంపీడ్యత ఎక్కువగా ఉంటుందో తెలవాలి. ఎస్, అప్పుడు మాత్రమే మనం ఈ ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ చాప్టర్లో మనం సంపీడ్యత గురించి క్లియర్గా డిస్కషన్ అనేది చేస్తాం. ఈ సంపీడ్యత వల్ల నిజ జీవితంలో జరిగే దృగ్విషయాలు ఏమున్నాయో డిస్కషన్ అనేది చేస్తాం. సో అలాంటి మొత్తం కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాతనే మనం ఈ ఆన్సర్స్ని చేయగలుగుతాము. డైరెక్ట్గా చేయడానికి ఆస్కారం లేదు. మరి సంపీడ్యత అంటే ఏంది? జనరల్గా చూస్తే ఒక పదార్థంపై బలాన్ని ప్రయోగించినప్పుడు దానిలోని కణాలు అనేవి దగ్గర దగ్గరగా వచ్చే ప్రక్రియను మనం ఏమంటాం? సంపీడ్యత అంటాం. మరి ఘన ద్రవ వాయు మూడింటిని కంపేర్ చేసినప్పుడు ఏ పదార్థపు కణాలు తొందరగా దగ్గరకు వస్తాయి? వాయు పదార్థపు కణాలే తొందరగా దగ్గరకు వస్తాయి. అంటే సంపీడ్యత ఎవరికి ఎక్కువగా ఉంటుంది? వాయువులకే సంపీడ్యత మరలా ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత ద్రవాలకు, దాని తర్వాత ఘనాలకు. మళ్ళీ ఆన్సర్ ఏదవుతుంది? ఆప్షన్ ఏనే అవుతుంది. చూడండి, అవే ఆప్షన్స్ క్వశ్చన్ని చేంజ్ చేయడం అనేది జరిగింది. సో కాన్సెప్ట్ మీద మనం అంత పరిపూర్ణంగా ఉన్నప్పుడు మాత్రమే ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి మీరు జనరల్గా గతంలో అడిగిన క్వశ్చన్స్ సిఎన్జీ ఎల్పిజీలు గురించి డిస్కస్ చేయడం అనేది జరిగింది. సిఎన్జీలో నింపే వాయువు ఏంటి, ఎల్పిజీలో నింపే వాయువులు ఏంటి అని గతంలో క్వశ్చన్స్ అడిగారు. మరి నేనేం చేస్తున్నా అంటే గత క్వశ్చన్స్ అడగడానికి మనకు ఎలాగో ఆస్కారం లేదు, ఫ్యూచర్లో క్వశ్చన్ ఎట్లా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయంటే సిఎన్జీలో వాయువును నింపుతున్నాం, ఏ ధర్మం ఆధారంగా సిఎన్జీలో వాయువు నింపుతున్నాం? ఆకారమా, ఘనపరిమాణమా, సంపీడ్యతనా, వ్యాపనమా? అంటే ఏం చెప్పాలి, సంపీడ్యత అనే ధర్మం ఆధారంగా సిఎన్జీ మరియు ఎల్పిజీలలో ఏం చేస్తున్నాం? వాయువులను నింపడం అనేది జరుగుతుంది. ఓకే, గతంలో ఏమడిగిండు, సిఎన్జీలో నింపిన వాయువు ఏంటి అని అడిగిండు, మీథేన్. ఎల్పిజీలో నింపిన వాయువు ఏంటి, ప్రోపేన్. ప్లస్ అదేవిధంగా బ్యూటేన్ కూడా మనం నింపడానికి అవకాశం ఉంది. ఎస్, ఇవి ఆన్సర్స్ మనకు తెలుసు, ఆల్రెడీ మనం చదువుకొని ఉన్నాం, మనకి క్వశ్చన్స్ గతంలో అడిగిండని తెలుసు. కానీ ఫ్యూచర్లో ఇట్లాంటి క్వశ్చన్స్ అడగడు. ఇదే క్వశ్చన్ని కొంచెం స్టాండర్డ్ పెంచి అడిగితే ఎట్లా ఉంటుందంటే, ఎల్పిజీలో నింపే వాయువు ఏది? ఆప్షన్ ఏ ఆల్కేన్ అని, ఆప్షన్ బి అనేది ఆల్కీన్ అని, ఎస్ ఆప్షన్ సి అనేది ఆల్కైన్ అని, ఆప్షన్ డి అనేది నన్ ఆఫ్ ది ఏబో అని మనకి ఇవ్వడం జరిగింది. మరి మనకేం తెలుసు, ఎల్పిజీలో నింపే వాయువు ప్రొపేన్ లేకపోతే ప్రొపేన్ ప్లస్ బ్యూటేన్ అని మనకు తెలుసు. ఎస్, మరి ఇక్కడ ఆప్షన్స్ కనబడుతున్నాయా? పోనీ ఈవెన్ దానికి సంబంధించిన ఫార్ములాలు కనబడుతున్నాయా? కనబడట్లేవు. ఈ కాన్సెప్ట్ని కొండబోయి కర్బన రసాయన శాస్త్రానికి లింక్ చేశాడు. కర్బన రసాయన శాస్త్రంలో ఉన్న హైడ్రోకార్బన్స్ కాన్సెప్ట్ తోటి ఇది లింక్ అయింది. ఆ హైడ్రోకార్బన్స్, ఈ ప్రాపర్టీ రెండింటిని ఇంటర్ లింక్ చేసి ఒకటే క్వశ్చన్ అడిగిండు. అంటే రెండు చాప్టర్లు కలిసి ఒకటే క్వశ్చన్ మనకి ఇక్కడ వచ్చింది. ఇట్లా క్వశ్చన్ పేపర్ సెట్టర్ క్వశ్చన్స్ని అడగడానికి ఆస్కారం ఉంది. చాప్టర్లు ఎక్కువ అడిగే క్వశ్చన్స్ తక్కువ కావడానికి గల కారణం ఏంటి, ఇంటర్ లింక్ చేసి అడగడం అనేది జరుగుతుంది. సో ఈ కాన్సెప్టు ఆ కాన్సెప్టు లింక్ చేసినప్పుడే నీకు ఇక్కడ ఆన్సర్ని నువ్వు చేయగలుగుతావు. దట్స్ మీన్ హైడ్రోకార్బన్స్లో ఆల్కేన్స్ అనేవి ఉంటాయి. ఆల్కేన్స్ సింగిల్ బాండ్ని కలిగి ఉంటాయి. సో అందుకోసము ఇక్కడ ప్రొపేన్ బ్యూటేన్ అనేవి రెండు కూడా ఏంటండి, ఆల్కేన్స్ అండి. సో ఇక్కడ ఎల్పిజీలో నింపేది ఏంటి, ఆల్కేన్స్ని మనం నింపుతామని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ ప్రొపేన్ బ్యూటేన్ అనేవి రెండు ఆల్కేన్స్, సాచ్యురేటెడ్ హైడ్రోకార్బన్స్ అని మనకు తెలిసినప్పుడే ఈ ఆన్సర్ని మనం చేయడానికి అవకాశం అనేది ఇక్కడ ఉంటుంది. లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితిలో మనం ఆన్సర్ చేయలేము. ఈ విషయాలు మూడు నీకు తెలియకపోతే
ఏం చేస్తాం, ఆన్సర్ని గుర్తుపెట్టడానికి ఆస్కారం ఉండదు, ఏదో గుడ్డిగా బబ్లింగ్ చేసేసి రావడం అనేది జరుగుతుంది. అది మనకు మోస్ట్ ఇంపార్టెంట్, అట్లా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకి చాప్టర్లో పదార్థపు స్థితులలో మార్పులు అని ఉందండి. మరి పదార్థపు యొక్క స్థితులలో మార్పులు తీసుకురావచ్చా తీసుకురారాదా అనే విషయాన్ని మనం ఇక్కడ గమనిద్దాం. ఏంటి, ఘన పదార్థం ఉంది, ఇది ద్రవ రూపంగా మార్చవచ్చా మార్చరాదా, ద్రవ పదార్థాన్ని వాయు రూపంగా మార్చవచ్చా మార్చరాదా, అదేవిధంగా ఈ వాయు పదార్థాన్ని ద్రవ రూపంగా మార్చవచ్చా మార్చరాదా, ద్రవ పదార్థాన్ని ఘన రూపంగా మార్చవచ్చా మార్చరాదా, మార్చాలంటే ఏమేం కావాలి, ఉష్ణోగ్రతను పెంచాలనా ఉష్ణోగ్రతను తగ్గించాలనా అనే విషయాలు మనకు తెలవాలి. ఇది బేసిక్ కాన్సెప్ట్ అండి, మినిమం బేసిక్ కాన్సెప్ట్ మనకు తెలవాలి. ఓకే, మనం మార్చవచ్చు, ఉష్ణోగ్రత పీడనాలు అనేవి కీలక పాత్ర వహిస్తాయి, రైట్. మరి ఘన పదార్థం ద్రవ రూపంలోకి మారే ప్రక్రియను ఏమంటాం, ద్రవ పదార్థం వాయు రూపంలోకి మారే ప్రక్రియను ఏమంటాం, మరి వాయు పదార్థం ద్రవ రూపంలోకి మారే ప్రక్రియను ఏమంటాం, ద్రవ పదార్థం ఘన రూపంలోకి మారే ప్రక్రియను ఏమంటాం అనే విషయాలు కూడా తెలవాలి. ఎందుకోసమంటే గతంలో అడిగాడు ఘన పదార్థం నేరుగా వాయు రూపంలోకి మారే ప్రక్రియను ఉత్పతనం అని అంటాం. ఏమంటాం, ఉత్పతనం అంటాం. ఈ ఉత్పతనం అనే కాన్సెప్ట్ పైన గతంలో 2-3 క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. ఎగ్జాంపుల్ ఏంటంటే డ్రై ఐస్కి సంబంధించిన క్వశ్చన్ అండి. డ్రై ఐస్ అంటే ఏంటి, ఘన కార్బన్ డైఆక్సైడ్ని డ్రై ఐస్ అంటాం. ఎస్, ఇది నేరుగా ఏ రూపంలోకి మారుతుంది, వాయు రూపంలోకి మారుతుంది. ఈ ప్రక్రియను మనం ఏమనాలి, ఉత్పతనం అనాలి. అదేవిధంగా ఇది ఎప్పుడు మారుతుంది అనేది ఫ్యూచర్లో మనకు అడగడానికి ఆస్కారం ఉన్న క్వశ్చన్. 1 అట్మాస్ఫియర్ ప్రెజర్, ఒక అట్మాస్ఫియర్ ప్రెజర్ని తగ్గించినప్పుడు, ఒక అట్మాస్ఫియర్ పీడనాన్ని తగ్గించినప్పుడే ఘన రూపంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అనేది మనకు వాయు రూపంలోకి మారుతుంది. మరి ఒకవేళ 1 అట్మాస్ఫియర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని కిలో పాస్కల్స్, ఎగ్జామినేషన్లో 1 అట్మాస్ఫియర్ నువ్వు చదువుకున్నావు, ఆ ఆప్షన్ రావడానికి ఆస్కారం లేదు. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డీలలో 101.3 కిలో పాస్కల్స్, అదేవిధంగా 201.3 కిలో పాస్కల్స్, 301.3 కిలో పాస్కల్స్, 401.3 కిలో పాస్కల్స్ అని ఇట్లా ఇచ్చిండు. ఎప్పుడు మనకు గుర్తవుతుంది, ఎస్, ఈ క్రింది వాటిలో ఏ పీడనం వద్ద ఘన కార్బన్ డైఆక్సైడ్ వాయు రూపంలోకి మారుతుంది. నీకేం తెలుసు, ఓన్లీ 1 అట్మాస్ఫియర్ అని తెలుసు. కానీ నువ్వు నేర్చుకోవాల్సింది ఏముంది, 1 అట్మాస్ఫియర్ పీడనం ఈజ్ ఈక్వల్ టు ఎన్ని కిలో పాస్కల్స్ అని నేర్చుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఎస్, 1 అట్మాస్ఫియర్ ఈజ్ ఈక్వల్ టు 101.3 కిలో పాస్కల్స్ అండి. చూసిందా ఎంత డెప్త్ లోపలికి వెళ్ళడం అనేది జరిగింది. అందుకోసం ఒక టాపిక్ని నేర్చుకునేటప్పుడు దాని చుట్టూ ఉన్న అన్ని విషయాలు నీకు తెలవాలి, మినిమం బేసిక్ కూడా మనకు తెలవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఎందుకోసం అంటే మనం హై టాపిక్స్ సబ్జెక్ట్ లోపలికి వెళ్ళినా ఒక్కొక్కసారి బేసిక్స్ని పట్టించుకోకపోవడం వల్ల ఆ బేసిక్స్ పైన అడిగే క్వశ్చన్స్ కూడా మిస్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఒక క్వశ్చన్ని జీవితాన్ని మార్చేస్తుంది, ఒక్క మార్కు నీకు ఉద్యోగాన్ని తీసుకొస్తుంది లేకపోతే ఉద్యోగం రాకుండా చేస్తుంది. అందుకోసమే ప్రతిదీ కూడా మనకి ఇంపార్టెంట్గానే చెప్తాను. సో మరి ఇట్లా మార్చొచ్చు. మరి ఒకవేళ వాయువుని నేరుగా ఘన రూపంలోకి మార్చే ప్రక్రియ ఏంది, ఆ విషయాన్ని కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. మరి నీటి యొక్క బాష్పీభవన స్థానం ఎంత, 100 డిగ్రీ సెంటీగ్రేడ్. మన అందరికీ తెలుసు గతంలో కూడా ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగింది. మరి నేనేమంటున్నా, నీరు 100 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ముందుగానే ఆవిరైతే ఆ ప్రక్రియను ఏమంటాం, నిజంగానే ఆవిరైతుందా, మరి అట్లా ఆవిరైతే మన నిజ జీవితంలో దానివల్ల ఉపయోగాలు ఏంటి, ఆ ప్రక్రియ ఏ అంశాలపై ఆధారపడుతుంది, అలాంటి కాన్సెప్ట్స్ని కూడా మనకు అడగడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంది. అవన్నీ నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ క్వశ్చన్, నీటి యొక్క బాష్పీభవన స్థానం ఎంత అని అడిగిండు. నీకు ఆప్షన్లలో మనకి ఏమిస్తుండు ఇక్కడ చూద్దాం. దానికంటే ముందు మనకు దీని ఆన్సర్ చెప్పండి అందరు కూడా. ఎస్, నీటి బాష్పీభవన స్థానం అందరు కూడా టక్కని చెప్తారు, 100 డిగ్రీ సెంటీగ్రేడ్ సార్, గంత చిన్నది మాకు తెలియదా సార్ అంటారు. ఎస్, చిన్నదే మీకు తెలియదు అని నేను అనట్లేదు, మీకు తెలుసు. కానీ మీకు తెలిసింది ఎగ్జామ్లో ఆప్షన్లలో రాదు. ఇక్కడ ఆప్షన్లలో ఏముందంటే 273 కెల్విన్స్, 373 కెల్విన్స్, 473 కెల్విన్స్, 573 కెల్విన్స్ అని మనకు ఆప్షన్లలో ఉంటుంది. అర్థమైందా, ఇప్పుడు చెప్పండి ఆన్సర్.
సార్ ఇది మాకు తెలియదు సార్. తెలియదు అంటే మనకు కుదరదు. ఎస్ ఏం చేసాం ఇక్కడ డిగ్రీ సెంటీగ్రేడ్ని కెల్విన్లోకి మార్చడం అనేది జరిగింది. ఇది చాప్టర్లో కూడా మనం డిస్కషన్ చేస్తాం. వాస్తవానికి మీకు ఫిజిక్స్లో ఉష్ణం అనే చాప్టర్ ఉంది. ఆ ఉష్ణం దగ్గర ఉష్ణోగ్రత గురించి నేర్చుకుంటారు, ఉష్ణం గురించి నేర్చుకుంటారు, ఉష్ణోగ్రత ప్రమాణాల గురించి నేర్చుకుంటారు, ఉష్ణం ప్రమాణాల గురించి నేర్చుకుంటారు. అక్కడ ఉష్ణోగ్రత ప్రమాణాలు ఒకదాని నుంచి ఒకదానికి కన్వర్షన్కు సూత్రం కూడా నేర్చుకుంటారు. డిగ్రీ సెంటిగ్రేడ్ని కెల్విన్లకు ఎట్లా మార్చాలి, కెల్విన్ని ఫారెన్హీట్లోకి ఎట్లా మార్చాలి, ఫారెన్హీట్ని రైమర్లోకి ఎట్లా మార్చాలి అనే కాన్సెప్ట్ నేర్చుకుంటారు. ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మాత్రమే నువ్వు ఈ ఆన్సర్ని చేయగలుగుతావు. మనం కూడా ఇలాంటి ఎగ్జాంపుల్స్ని ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. ఎస్ డిగ్రీ సెంటిగ్రేడ్ని కెల్విన్లోకి మార్చాలంటే +273 చేయాలి. సో ఆన్సర్ ఏమవుతుంది, 373 కెల్విన్స్ అవుతుంది. ఇక్కడ డైరెక్ట్ ఉందా క్వశ్చన్ చూడగానే అబ్బా ఈజీ క్వశ్చన్ వచ్చింది, డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది అనుకుంటావు, కానీ తీసుకపోయి ఏం చేసిండు, చేంజ్ చేయడం అనేది జరిగింది. సింపుల్ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ అండి ఇలాంటివి కూడా మనకు అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ఒకటే ఒక ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా తెలిస్తే ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మనం ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లే. కంపల్సరీగా ఈ కాన్సెప్ట్స్ అన్నింటి గురించి కూడా మనం ఈ చాప్టర్లో క్లియర్గా డిస్కస్ చేస్తాం. ఇలా నేను ఈ చాప్టర్లో ఏమేం పాయింట్స్ ఉన్నాయి, ఏమేం కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఓవర్ వ్యూ అనేది ఇక్కడ మీకు క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ చాప్టర్లోకి వెళ్ళిన తర్వాత ప్రతి అంశం పైన పట్టు సాధించేలా, గతంలో ఎట్లా క్వశ్చన్స్ అడిగిండ్రు, భవిష్యత్తు ఎట్లా అడగడానికి అవకాశం ఉంది, ఎన్ని కాన్సెప్ట్స్ దానికి ఇంటర్లింక్ అయ్యనే విషయాలన్నీ కూడా నేను చాప్టర్ లోపల ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. మనకు సిలబస్లో ఉన్న నెక్స్ట్ చాప్టర్ పదార్థం రకాలండి. ఎస్, ఇందాక చాప్టర్ ఏంటి, పదార్థం మాత్రమే. అక్కడ పదార్థం యొక్క స్థితుల గురించి, ఏ స్థితులలో మార్పుల గురించి డిస్కస్ చేసాం. మరి ఈ చాప్టర్ ఏంటంటే పదార్థం రకాలు. వాస్తవానికి పదార్థం ఎన్ని రకాలుగా ఉంటుంది, పదార్థం రెండు రకాలుగా ఉంటుంది. ఎస్, ఏంటేంటి, మిశ్రమ పదార్థం, అదేవిధంగా శుద్ధ పదార్థం. ఎస్, ఇక్కడ శుద్ధ పదార్థం పైన గతంలో 4-5 సార్లు క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. సార్ ఎట్లాంటి క్వశ్చన్స్ అడిగారు అంటే, శుద్ధ బంగారం ఎన్ని క్యారెట్లను కలిగి ఉంటుంది, 24 క్యారెట్లను కలిగి ఉంటుంది. 22 క్యారెట్ల బంగారంలో బంగారం శాతం ఎంత, రాగి శాతం ఎంత, అలాంటి క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. సార్ దానికి దీనికి సంబంధం ఏంది సార్, ఆ కాన్సెప్ట్కి ఈ కాన్సెప్ట్కి సంబంధం ఏంది సార్ అంటే, శుద్ధ పదార్థం గురించి ఫస్ట్ మనకు తెలవాలి. ఏంటి శుద్ధ పదార్థం అంటే, ఒకే రకమైన అణుఘటకం వల్ల ఏర్పడ్డ పదార్థాలను మనం ఏమంటాం, శుద్ధ పదార్థం అంటాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, గోల్డ్ బిస్కెట్. అందుకోసమే ఆ బంగారానికి సంబంధించిన దానిపైన గతంలో క్వశ్చన్స్ అడగడం జరిగింది. అదేవిధంగా ఏమడిగాడంటే, ఆభరణాల తయారీకి ఎస్ రాగిని కలుపుతారా వెండిని కలుపుతారా బంగారంకి. ఎస్, బంగారానికి సిచ్యువేషన్ని బట్టి రాగిని కలుపుతాం, సిచ్యువేషన్ని బట్టి వెండిని కలుపుతాం. టైప్ ఆఫ్ ఆర్నమెంట్, ఆభరణ రకాన్ని బట్టుకొని మనం వెండినైనా కలపొచ్చు లేదా రాగినైనా కలపడానికి ఆస్కారం అనేది ఉంది. ఎస్, మరి బంగారం శుద్ధతను దేన్లలో తెలుపుతాం, క్యారెట్లలో తెలుపుతాం. అదేవిధంగా బంగారం శుద్ధతను ఒకటే క్యారెట్లలో తెలుపుతామా, ఎస్ ఇంకొక దాని యొక్క శుద్ధతను కూడా క్యారెట్లలో తెలుపుతాం, ఏంటి అది. ఎస్, డైమండ్ యొక్క శుద్ధతను కూడా క్యారెట్లలో తెలపడం అనేది జరుగుతుంది. చూడండి, ఎస్ క్యారెట్లో అనే విషయం రాగానే నేనేం చెప్పాను, బంగారం గురించి చెప్పాను, అదేవిధంగా డైమండ్ గురించి చెప్పడం అనేది జరిగింది. ఇట్లా మనం ఒక కాన్సెప్ట్ని ఇంకొక దానికి ఇంటర్లింక్ చేసుకుంటూ వెళ్లాల్సిన అవసరం అనేది ఉంది. ఎస్, మీరు ఫిజిక్స్లో ప్రవాహీ పీడనం అనే చాప్టర్ ఉంటుంది, అక్కడ ఆర్కిమిడిస్ సూత్రం అనేది వస్తుంది. ఆర్కిమిడిస్ సూత్రం ఆధారంగా ఏం తెలుసుకోవచ్చు, బంగార శుద్ధతను అదేవిధంగా డైమండ్ యొక్క శుద్ధతను తెలుసుకోవచ్చు అని మీరు అక్కడ ఆల్రెడీ నేర్చుకుంటారు. చూడండి, ఆ చాప్టర్ని ఇక్కడ లింక్ చేసేస్తే ఏమైపోతుంది, ఫిజిక్స్ కెమిస్ట్రీ రెండు చాప్టర్లు, అక్కడ ఒక చాప్టర్ ఇక్కడ ఒక చాప్టర్ కలిస్తే కేవలం ఒక క్వశ్చన్ మాత్రమే రావడానికి ఆస్కారం ఉంటుంది. నువ్వు లింక్ చేసుకుంటూ చదివితేనే వస్తుంది, లేకపోతే రాదు అండి. ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. సార్ గతంలో 22 క్యారెట్లు అడిగింది సార్, ఫ్యూచర్లో 16 క్యారెట్లు అడగచ్చు, 12 క్యారెట్లు అడగచ్చు, 10 క్యారెట్లు అడగచ్చు. క్వశ్చన్ ఏ విధంగా అయినా మాడిఫికేషన్ చేయొచ్చు. అప్పుడు ఎట్లా సార్ అంటే, మనం ఈ చాప్టర్లో ఒక సింపుల్ ట్రిక్, సింపుల్ ఫార్ములాను ఉపయోగిస్తాం. ఆ ఫార్ములా ఆధారంగా ఎస్ ఎన్ని క్యారెట్ల కోసమైనా కానీ దానిలో ఉండే బంగారం శాతం కావచ్చు, రాగి శాతం కావచ్చు, లేకపోతే వెండి శాతం గురించి తెలుసుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. మరి ఈ శుద్ధ పదార్థాలను మళ్ళీ ఎన్ని రకాలుగా డివైడ్ చేస్తామంటే, శుద్ధ పదార్థాలను
మూలకాలను రెండు రకాలుగా డివైడ్ చేసాం, మూలకాలుగా డివైడ్ చేసాం, అదేవిధంగా సంయోగ పదార్థాలుగా డివైడ్ అనేది చేసినాం, రైట్? ఈ మూలకాల గురించి మూలకాల వర్గీకరణ చాప్టర్ అనేది సపరేట్ చాప్టర్ ఉంది, దానిలో మొత్తం మనం క్లియర్గా డిస్కషన్ చేస్తాం. చూడండి, ఒక చాప్టర్ ఇంకొక చాప్టర్కి ఎట్లా లింక్ అయిపోతుంది. అదేవిధంగా సంయోగ పదార్థాలు మీన్ రసాయనిక బంధంలో రసాయనిక సమ్మేళనాల గురించి మనం క్లియర్గా డిస్కషన్ అనేది చేయడం జరుగుతుంది. ఈ చాప్టర్కు సంబంధించిన చాప్టర్స్ ఏ తర్వాత మనం డిస్కషన్ అనేది చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈ మిశ్రమ పదార్థాలను మరలా డివైడ్ చేయవచ్చా? ఎస్. ఏ విధంగా డివైడ్ చేయొచ్చు? సజాతీయ మిశ్రమాలు అని, అదేవిధంగా విజాతీయ మిశ్రమాలుగా మనం డివైడ్ చేయొచ్చు. మరి సజాతీయ మిశ్రమాలకు సంబంధించిన అంశాలు ఇంకా ఏమున్నాయంటే, ద్రావణాలు అనేవి సజాతీయ మిశ్రమాలకు సంబంధించిన అంశాలు. సో ఈ ద్రావణాల గురించి మనం ఇక్కడ క్లియర్గా డిస్కస్ చేస్తాం. గతంలో దీనికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మనకు రావడం అనేది జరిగింది. సంతృప్త ద్రావణాలు, అసంతృప్త ద్రావణాలు, అతి సంతృప్త ద్రావణాలపైన క్వశ్చన్స్ ఎక్కువగా అడగడం అనేది జరిగింది. మరి అదేవిధంగా ఈ అవలంబనాలు, కొళాయిలు అనేవి దేనికి సంబంధించినవి? విజాతీయ మిశ్రమాలకు సంబంధించినవి. ఎస్. వీటిపైన కూడా గతంలో మన క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరిగింది. పాలు అనేది ఈ క్రింది వాటిలో దేనికి ఉదాహరణ? ఆప్షన్ ఏ ద్రావణాలు, ఆప్షన్ బి అవలంబనాలు, ఆప్షన్ సి కొళాయిడ్లు, ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబో. పాలు అనేది కొళాయిడ్స్కి సంబంధించింది. సో ఆప్షన్ సిని మనం కరెక్ట్గా తీసుకోవచ్చు. మరి పాలు అనేది సజాతీయ మిశ్రమమా విజాతీయ మిశ్రమమా? ఇప్పుడు చెప్పండి, కొళాయిడ్లు ఏ మిశ్రమాలు? విజాతీయ మిశ్రమాలు. పాలు ఇండైరెక్ట్గా ఏ మిశ్రమాలు? విజాతీయ మిశ్రమాలుగానే చెప్పవచ్చు. మరి పాలు అనేది కొళాయిడు, ఎలాంటి కొళాయిడు? ఫోమ్ రకమైన కొళాయిడా, జెల్ రకమైన కొళాయిడా, ఎమల్షన్ రకమైన కొళాయిడా, నురుగు రకమైన కొళాయిడా? పాలు అనేది ఎమల్షన్ రకమైన కొళాయిడ్గా మనం చెప్పవచ్చు. మరి ఈ ఎమల్షన్ అంటే ఏంటి? ఈ ఎమల్షన్లో విక్షేపణ యానకం ఏముంది, విక్షేపణ ప్రావస్థ ఏముంది అనే విషయాలు మనకు తెలియాల్సిన అవసరం అనేది ఉంది. మరి కొళాయిడ్లను విభిన్న రకాలుగా ఎట్లా డివైడ్ చేసాం? ఎస్. ఈ డివైడ్ చేయడానికి గల కారణాలు ఏంటి? మరి ఆ కొళాయిల రకాలు ఏంటి? ఆ రకాలకు సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఏంటి? ఆ ఎగ్జాంపుల్స్ పైన మన క్వశ్చన్ ఎట్లా రావడానికి ఆస్కారం ఉందో అనే విషయాలన్నింటిని కూడా మనం ఈ పదార్థం రకాలు చాప్టర్లో మనం డిస్కస్ చేస్తాం. నేను చెప్పాను ఇంట్రడక్షన్లో ఒక మాట చెప్పాను, ఏంటి నిజ జీవితానికి నువ్వు అప్లై చేసుకోవాలని చెప్పాను. ఎట్లా అప్లై చేసుకుందాం? డైలీ పొద్దుగాల నువ్వు పాలు తాగుతావండి. పాలను గ్లాస్లో పట్టుకోగానే నీ మైండ్లో వెలగాలి, ఇది మిశ్రమ పదార్థం, దీనిలో రెండు లేదా అంతకంటే ఎక్కువ అణుఘటకాలు అనేవి ఉన్నాయి. ఎస్. ఇది సజాతీయ మిశ్రమమా విజాతీయ మిశ్రమమా? నీ మైండ్లో వెలిగిపోవాలి, ఇది విజాతీయ మిశ్రమంగా డివైడ్ చేసినాం. మరి విజాతీయ మిశ్రమంలో ఇది అవలంబనమా కొళాయిడా? ఎస్. ఇది కొళాయిడ్గా అనుకోవాలి. మరి కొళాయిడ్లో ఏ రకమైన కొళాయిడ్? ఇది కొళాయిడ్లో ఎమల్షన్ రకమైన కొళాయిడ్గా అనుకోవాలి. చూడండి, ఒక పాలని నేను ఎన్ని రకాలుగా డివైడ్ చేసిన? సింపుల్గా పాలు మిశ్రమ పదార్థం. ఏ మిశ్రమం? విజాతీయ మిశ్రమం. విజాతీయ మిశ్రమంలో ఇది కొళాయిడు. ఎస్. కొళాయిడ్లో ఇది ఎమల్షన్ రకమైన కొళాయిడు. చూడండి, ఒక్కరోజు నువ్వు తాగే పాలు తాగేటప్పుడే ఈ నాలుగు కాన్సెప్ట్స్ మైండ్లో గుర్తుపెట్టుకుంటే క్వశ్చన్ ఎట్లా అడిగినా అట్లా పట్టుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ పాల విషయం ఒక్కడే కాదు, నువ్వు నిజ జీవితంలో ఉపయోగించే ప్రతి వస్తువులో రసాయన శాస్త్రాన్ని చూడాల్సిన అవసరం ఉంది. అప్పుడే నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా మనం చేయడానికి సిద్ధంగా ఉంటాం. క్వశ్చన్ పేపర్ సెట్టర్ ఎప్పుడు కూడా మన చుట్టూ జరిగే విషయాలపైనే దృష్టి సారిస్తున్నాడు. ఆ విషయాన్ని మనం గమనించాలి. గతంలో ఈ కొళాయిడ్స్ పైనే 4 నుంచి 5 క్వశ్చన్స్ అనేవి మనకు రావడం అనేది జరిగింది. సో భవిష్యత్తులో కూడా దీనిపైన మనకు వస్తుంది క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ముందు. ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఎట్లా వస్తాయి అనే విషయాలను కూడా మనం చాప్టర్ లోపల క్లియర్గా డిస్కషన్ అనేది చేద్దాం. అదేవిధంగా అవలంబనాలు అంటే ఏంటి? మరి చాక్ పీస్ పౌడర్ అనేది కొళాయిడా, ద్రావణమా, అవలంబనమా? నువ్వు తాగే మాజా బాటిల్ అనేది కొళాయిడా, ద్రావణమా, అవలంబనమా? ఎందుకు వాటిని అవలంబనంగా పరిగణిస్తాం అనే విషయాలను కూడా మనం డిస్కస్ చేద్దాం.
మరి ద్రావణాలు అవలంబనాలు కొళాయిలలో ఏవి టిండాల్ ప్రభావాన్ని ప్రదర్శిస్తాయి? గతంలో అడిగిన క్వశ్చన్, ఎస్, కొళాయిలు మాత్రమే టిండాల్ ప్రభావాన్ని ప్రదర్శిస్తాయి. ఎందుకు ఇవి టిండాల్ ప్రభావాన్ని ప్రదర్శిస్తాయనే విషయాన్ని మనం అక్కడ డిస్కస్ చేద్దాం. మరి కాంతి పరిక్షేపణం, ఈ మూడింటిలో ఏవి కాంతిని పరిక్షేపణం చెందిస్తాయి? ద్రావణాలు చెందిస్తాయా, అవలంబనాలు చెందిస్తాయా, కొళాయిలు చెందిస్తాయా? కాంతి పరిక్షేపణం కాంతి చాప్టర్కు సంబంధించిన ఒక ధర్మం అండి. దాన్ని తీసుకొచ్చి ఎక్కడ అడిగిండండి, ఈ కాన్సెప్ట్ దగ్గర అడిగిండు. ద్రావణాలు కాంతిని పరిక్షేపణం చెందనీయవు, కొళాయిలు కాంతిని పరిక్షేపణం చెందిస్తాయి, అవలంబనాలలో కణాలు మధ్య భాగంలో ఉన్నప్పుడు మాత్రమే కాంతిని పరిక్షేపణం చెందిస్తాయి. చూడండి, ఒక కాంతి పరిక్షేపణం అనే ధర్మాన్ని తీసుకొచ్చి ఇక్కడ లింక్ చేస్తే మూడు కొత్త విషయాలు మనకు తెలిసినాయి. ఇట్లా కూడా క్వశ్చన్స్ని తయారు చేసి మనకు అడగడానికి ఎక్కువగా అవకాశం అనేది ఇక్కడ ఉంది. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎస్, ఇప్పటి వరకు మనం వివిధ రకాల పదార్థ రకాలు, మిశ్రమ పదార్థాల గురించి క్లియర్గా డిస్కస్ చేసాం. మరి మిశ్రమ పదార్థాల్లోని అణుఘటకాలను వేరు చేయవచ్చా చేయరాదా? ఎస్, గతంలో 3-4 క్వశ్చన్స్ ఈ కాన్సెప్ట్స్ పైనే వచ్చాయి. ఎస్, మిశ్రమ పదార్థంలోని అణుఘటకాలను వివిధ భౌతిక పద్ధతుల ఆధారంగా మనం వేరు చేస్తాం. ఏంటి ఆ భౌతిక పద్ధతులు? ఏ భౌతిక పద్ధతి పైన మనకు క్వశ్చన్ రావడం జరిగింది? ఎస్, మనం ఇక్కడ చూస్తే క్రోమటోగ్రఫీ, ఇగురుట, ఎస్, స్ఫటికీకరణం, ఉత్పతనం, అపకేంద్రిత యంత్రం, స్వేదనం, అంశిక స్వేదనం, వేరుపరచు గరాటు, ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిజికల్ మెథడ్స్ అనేవి, భౌతిక పద్ధతులు అనేవి ఉన్నాయి. ఉత్పతనం పైననే కేవలం 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. అపకేంద్రిత యంత్రం పైనే 4 క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది గతంలో. ఎస్, భవిష్యత్తులో ఈ రెండే కాకుండా ఈ మిగిలిన అన్నిటిపైన కూడా క్వశ్చన్స్ వచ్చే ఆస్కారం ఉంది. ఎందుకోసమంటే 6 ఈ కాన్సెప్ట్స్ పైన నుంచి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎస్, దీనికి రిలేటెడ్ ఉన్న మిగిలిన కాన్సెప్ట్స్ పైన ఎట్లాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, ఆ కాన్సెప్ట్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మనం ఈ చాప్టర్లో డిస్కషన్ అనేది చేయడం జరుగుతుంది. సో అందుకోసమే ప్రతి టాపిక్ని స్టెప్ బై స్టెప్ లోపలికి వెళ్తూనే ఉండాల్సిన అవసరం అనేది మనకి ఇక్కడ ఎంతగానో ఉంది. నెక్స్ట్ చాప్టర్ పరమాణు నిర్మాణం, అటామిక్ స్ట్రక్చర్, మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్, అన్నిటికీ కూడా బేసిక్స్ చాప్టర్. పదార్థం రకాల తర్వాత మనం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన చాప్టర్ ఏంటంటే పరమాణు నిర్మాణం. ఎందుకోసం అంటే పూర్తిగా రసాయన శాస్త్రం మనకు అర్థం కావాలి, ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎక్కువగా పెరగాలి అంటే ఈ పరమాణు నిర్మాణంపై మనం పట్టు సాధించాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఎందుకోసం అంటే ఈ పరమాణు నిర్మాణం అనేది మొత్తం ఏ విధంగా ఉంటుంది, అసలు ఈ ఒక పరమాణు యొక్క పూర్తి నిర్మాణానికి ముందు ఎలాంటి పరిశోధనలు జరిగాయి, అసలు పరమాణు లోపల అమరిక ఎట్లా ఉంటుందనే విషయం అన్నీ కూడా ఇక్కడ మనం నేర్చుకుంటాం. వాస్తవానికి ద్రవ్య నిత్యత్వ నియమం, స్థిరానుపాత నియమం, ఎస్, డాల్టన్ పరమాణు సిద్ధాంతం గురించి నేర్చుకుంటాం. అదేవిధంగా పరమాణు నమూనా యొక్క క్రమాలు, జేజే థామ్సన్ పరమాణు నమూనా, రూథర్ఫర్డ్ పరమాణు నమూనా, బోర్ పరమాణు నమూనా, ఎస్, అదేవిధంగా మనకు మ్యాక్స్ ప్లాంక్ క్వాంటమ్ సిద్ధాంతం ఈ పరమాణు నమూనాలకు ఏ విధంగా తోడ్పాటు జరిగింది, అదేవిధంగా సోమర్ఫీల్డ్ పరమాణు నమూనా, లూయిస్ డి బ్రోగ్లీ గురించి నేర్చుకుంటాం, అదేవిధంగా ఎర్విన్ ష్రోడింగర్ యొక్క పూర్తి పరమాణు నమూనా అనే విషయాలను స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకుంటాం. అప్పుడు మనకేమొస్తుందంటే ఒక పరమాణుకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు వస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడే, తెలిసినప్పుడు మాత్రమే ఈ చాప్టర్కు సంబంధించిన అన్ని అంశాలు మనకు క్లియర్గా అర్థమవుతాయి. వాస్తవానికి పరమాణు ఎట్లా ఉంటుంది? పరమాణు గోళాకారంగా ఉంటుంది. పరమాణు మధ్యస్థానంలో ఏముంటుంది? కేంద్రకం ఉంటుంది. కేంద్రకం లోపల ఏముంటాయి? ప్రోటాన్లు ఉంటాయి, న్యూట్రాన్లు ఉంటాయి. కేంద్రకం చుట్టూ ఏం తిరుగుతాయి? ఎలక్ట్రాన్లు తిరుగుతాయి. ఈ ఎలక్ట్రాన్లు ఎక్కడ తిరుగుతాయి? కేంద్రకం చుట్టూ ఉన్న కర్పరాలలో తిరుగుతాయి. ఈ కర్పరాల లోపల ఏముంటాయి? ఆర్బిటాల్ ఉంటాయి. ఆర్బిటాల్ లోపల ఏముంటాయి? ఇన్నర్ ఆర్బిటాల్స్ ఉంటాయి. ఈ ఇన్నర్ ఆర్బిటాల్ లోపల ఏముంటాయి? ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఇది ఒక పరమాణువుకు సంబంధించిన పూర్తి
పూర్తి నమూనా. ఎస్, ఈ చాప్టర్లో మనం స్టెప్ బై స్టెప్ అన్ని విషయాలు కూడా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అప్పుడే ఒక పరమాణు సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్తో పాటు ఎలక్ట్రాన్లు అంటే ఏంటి, ప్రోటాన్లు అంటే ఏంటి, న్యూట్రాన్లు అంటే ఏంటి, వీటిని ఎవరు కనుగొన్నారు, వీటికి ఎవరు పేర్లు పెట్టారనే విషయాలు తెలుస్తాయి. అవి తెలిసిన తర్వాతనే ఈ చాప్టర్లో మరింత ముఖ్య విషయాలైన పరమాణు సంఖ్యలు, అదేవిధంగా ద్రవ్యరాశి సంఖ్యలు అనేవి తెలుస్తాయి. మరి నీకు ఏమి ఇవ్వడానికి అవకాశం ఉంది, ఎక్స్ అనే మూలకం ఉంది, దీని యొక్క పరమాణు సంఖ్య అనేది 15 అయినా దీనిలో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత, ప్రోటాన్ల సంఖ్య ఎంత అని క్వశ్చన్ అడుగుతారు. చూడండి, సింపుల్గా ఒక పరమాణు సంఖ్య ఇచ్చేసి దాని లోపల ఉన్న ఎలక్ట్రాన్ల సంఖ్య ఏంటి, ప్రోటాన్ల సంఖ్య ఏంటి అని అడగడం జరుగుతుంది. దీనిపైన ఎలాంటి ఛార్జ్ ఉందా, ఛార్జు లేదు. ఛార్జు లేకపోతే పరమాణు సంఖ్య ఎంత ఉంటే ఎలక్ట్రాన్ల సంఖ్య అంతే ఉంటుంది, 15 ఎలక్ట్రాన్లు ఉంటాయి. పరమాణు సంఖ్య 15 అయితే ప్రోటాన్ల సంఖ్య కూడా ఎంత అవుతుంది, 15 ప్రోటాన్ల సంఖ్య అనేది అవుతుంది. అట్లా ఇండైరెక్ట్గా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, వై అనే మూలకంలో 19 ప్రోటాన్లు ఉన్నాయి. ఎస్, 19 ప్రోటాన్లు ఉన్నాయి, అయినా దీని యొక్క ద్రవ్యరాశి ఎంత అని అడగొచ్చు. అదేవిధంగా అయినా దీని లోపల ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత అని అడగొచ్చు. అదేవిధంగా ఇక్కడ వాడు ఏం చేసిందంటే ప్రోటాన్లతో పాటు న్యూట్రాన్లను కూడా ఇవ్వడం జరిగింది, 19 న్యూట్రాన్లు. ఎస్, ఎందుకోసమంటే ఈ రెండు ఇచ్చినప్పుడే మనకు ద్రవ్యరాశి అనేది తెలుస్తుంది. ఎందుకోసమంటే ద్రవ్యరాశి దట్ ఈజ్ ఈక్వల్ టు ప్రోటాన్ల సంఖ్య ప్లస్ న్యూట్రాన్ల సంఖ్య, ఈ రెండింటిని కలిపితేనే మనకు ద్రవ్యరాశి వస్తుంది. కావున ఇటు క్వశ్చన్లో 2 ఇచ్చిండు. ఎస్, 19 ప్లస్ 19 అంటే మనకేమవుతుంది, 38 దీని ద్రవ్యరాశి అవుతుంది. సార్ మరి ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత, మీకు ఆల్రెడీ చెప్పిన దీని మీద ఏ ఛార్జ్ లేకపోతే దీని పరమాణు సంఖ్య ఎంత అయితే ఎలక్ట్రాన్ల సంఖ్య అంతే. సార్ ఇక్కడ పరమాణు సంఖ్యను మెన్షన్ చేయలేగా సార్ క్వశ్చన్లో. ఎస్, ప్రోటాన్లను మెన్షన్ చేసింది కా బాబు, ప్రోటాన్లు ఎంత అయితే దాని పరమాణు సంఖ్య అంతే. ప్రోటాన్లు ఎన్ని, 19. ఎస్, దీని పరమాణు సంఖ్య 19, దీని దగ్గర ఉండే ఎలక్ట్రాన్లు కూడా 19. చూడండి, ఇంత లోపలికి వెళ్ళి కూడా మన క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంది. గతంలో ఇలాంటి క్వశ్చన్స్ కామన్గా అడగడం అనేది జరిగింది, ఫ్యూచర్లో కూడా కంపల్సరీగా అడగడానికి మనకి ఇక్కడ ఆస్కారం అనేది ఉంటుంది. మరి అదేవిధంగా ఇందాక నేను చెప్పాను పరమాణు నమూనాలు జేజే థామ్సన్ నుంచి ఎర్విన్ ష్రోడింగర్ వరకు పూర్తిగా మనం నేర్చుకుంటాం, అప్పుడు మాత్రమే దీనికి సంబంధించిన రిలేటెడ్ క్వశ్చన్స్ మనకు రావడానికి ఆస్కారం ఉంది. పుచ్చకాయ నమూనాను ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు, గ్రహమండల నమూనా దేనికి సంబంధించింది, మరి ఈ గ్రహమండల నమూనా కోసం ఆ శాస్త్రవేత్త ఏ కిరణాలను ఉపయోగించాడు, ఆ కిరణంలో ఎన్ని ప్రోటాన్లు ఉంటాయి, ఎన్ని న్యూట్రాన్లు ఉంటాయి, మరి సోమర్ఫీల్డ్ పరమాణు నమూనాలోని లోపాలను గుర్తించండి, బోర్ పరమాణు నమూనాలోని లోపాలను గుర్తించండి, బోర్ పరమాణు నమూనాకు నోబెల్ ప్రైజ్ వచ్చింది, దీనికి గల కారణాన్ని గుర్తించండి అని అడగొచ్చు. లేకపోతే ఈ క్రింది ఇచ్చిన వాక్యాలు అనేవి పరమాణు నమూనాకు సంబంధించినవి, దానిలో తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి అని క్వశ్చన్స్ని తయారు చేయడానికి ఇక్కడ నుంచి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆ కాన్సెప్ట్స్ మొత్తం కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంది. దాంతోపాటు క్వాంటమ్ సంఖ్యలు క్వశ్చన్ పేపర్ ట్రెండ్ చేంజ్ అయింది, అందుకోసం మనం ఇప్పుడు కొత్తగా క్వాంటమ్ సంఖ్యల పైన ఫోకస్ చేయడం అనేది జరిగింది. గతంలో ఈ కాన్సెప్ట్స్ అందరికీ తెలిసిన విషయాలే, అందరు కూడా దీనిపైన దృష్టి సారించిండ్రు, కానీ వాళ్ళకంటే ఒక అడుగు ముందుగా ఉండాలంటే మనం ఇంకా కొంచెం టాపిక్స్ని ఎక్కువగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం మనము ఏం ఫోకస్ చేసాం, ఈ క్వాంటమ్ సంఖ్యల్ని ఫోకస్ చేసాం. మరి క్వాంటమ్ సంఖ్యలు ఎన్ని, ఎస్, క్వాంటమ్ సంఖ్యలు 4. ఈ క్వాంటమ్ సంఖ్యలు ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు ఎవరు, మ్యాథ్ ద ఫాలోయింగ్ చేయొచ్చు. ఇటు 4 క్వాంటమ్ సంఖ్యలు ప్రధాన క్వాంటమ్ సంఖ్య, అజ్ముతల్ క్వాంటమ్ సంఖ్య, అయస్కాంత క్వాంటమ్ సంఖ్య, స్పిన్ క్వాంటమ్ సంఖ్య, ఇట్లా చేసి ఇటు జతపరచుడు ఏబిసిడిఈలు
ఆప్షన్లు మనకి ఇవ్వచ్చు. ఎస్, ఇటు నీల్స్ బోర్ అని, ఇటు సోమర్ ఫీల్డ్ అని, ఎస్ అదేవిధంగా ల్యాండే అని, ఉలెన్ బేక్ అని, గౌడ్ స్మిత్ అని, ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ సైంటిస్ట్ల పేర్లు మనకు ఇంకో సైడ్ ఇవ్వడానికి అవకాశం ఉంది. మరి ఎవరు కనుగొన్నారో తెలవాలంటే వీటికి సంబంధించిన అన్ని అంశాలు మనకు తెలియాల్సిన అవసరం అనేది ఉంది. సార్, ఒకవేళ సైంటిస్ట్లు ఇవ్వలేరు, వీటికి సంబంధించిన సింబల్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎన్ దేని సింబల్, ఎల్ దేని సింబల్, ఎం దేని సింబల్, పి దేని సింబల్, ఎస్ దేని సింబల్ అని మనం గుర్తుపెట్టాల్సిన అవసరం కూడా ఉండొచ్చు. ఎందుకోసమంటే ఈ ప్రధాన క్వాంటమ్ సంఖ్యలని స్పెషల్గా మనం సింబల్స్తో సూచించడం అనేది జరుగుతుంది. ఒకవేళ సైంటిస్ట్ల పేర్లు కాదు, ఈ సింబల్స్ కాదు, దీనికి సంబంధించిన అంశాలు దేని గురించి తెలుపుతాయనే దానిపైన కూడా మనకు క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంది. మరి కక్ష సైజు గురించి తెలిపేది ఏది, ఎస్ ఒక ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్ గురించి తెలిపేది ఏది, ఒక ఎం విలువ గురించి తెలిపేది ఏది, ఎస్ ఆర్బిటాల్ ఆకృతులకు రిలేటెడ్ ఉన్న క్వాంటమ్ సంఖ్య ఏది అనే విషయాలు కూడా మనకు అడగడానికి అవకాశం అనేది ఉంటుంది. చూడండి, ఒకటే క్వశ్చన్, దానికి సంబంధించినవి విషయాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ అంశాలన్నింటినీ కూడా వాళ్ళు జతపరచుడిలోకి మార్చడానికి మనకు ఆస్కారం అనేది ఉంది. కావున ప్రతి టాపిక్ని ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. అదేవిధంగా మనకేంటంటే పరమాణువు ఆర్బిటాలలో ఎలక్ట్రాన్ల పంపిణీ అని అడిగిండు. దానికంటే ముందు మనకు ఆర్బిటాల విషయం తెలవాలి. ఏమేమి ఆర్బిటాలు ఉన్నాయి, ఏ ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్లను నింపుతున్నాము, మరి ఒక ఆర్బిటాల్లో ఎన్ని ఇన్నర్ ఆర్బిటాల్స్ ఉన్నాయి, మరి ఒక ఇన్నర్ ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ నిండుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇట్లా అడిగిండు గతంలో, పి ఆర్బిటాల్లో నింపే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత అని అడిగిండు. సో అసలు పి ఆర్బిటాల్లో ఎన్ని ఇన్నర్ ఆర్బిటాల్ ఉన్నాయో నీకు తెలవాలి. పి ఆర్బిటాల్లో 3 ఇన్నర్ ఆర్బిటాల్స్ అని నీకు తెలిస్తేనే నువ్వు ఆన్సర్ చేస్తావు. అది కూడా తెలవాలంటే ఒక ఇన్నర్ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్లను నింపుతామండి. ఒకటి అప్వర్డ్ డైరెక్షన్, ఇంకోటి డౌన్వర్డ్ డైరెక్షన్. ఒకటి అప్వర్డ్ డైరెక్షన్, ఇంకోటి డౌన్వర్డ్ డైరెక్షన్. ఒకటి అప్వర్డ్ డైరెక్షన్, డౌన్వర్డ్ డైరెక్షన్. సో పి ఆర్బిటాల్లో నింపే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య 6. ఇది నీకు తెలుసు. ఇది అడగాడు. డి ఆర్బిటాల్లో నింపబడే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య, ఎస్ ఆర్బిటాల్లో నింపబడే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య, ఎఫ్ ఆర్బిటాల్లో నింపబడే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య అని మన క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంది. అంటే ఆర్బిటాలకు సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ నీకు తెలవాలి. లేకపోతే ఆర్బిటాల్ ఆకృతులపైన అడగడానికి అవకాశం ఉంది. గోళాకారంలో ఉండే ఆర్బిటాల్ ఏది, డంబెల్ ఆకారంలో ఉండే ఆర్బిటాల్ ఏది, డబుల్ డంబెల్ ఆకారంలో ఉండే ఆర్బిటాల్ ఏది, ఆకారం లేని ఆర్బిటాల్ ఏది అని మన క్వశ్చన్ అడగడానికి ఆస్కారం అనేది ఉంటుంది. మరి వాస్తవానికి ఈ ఆర్బిటాలు ఎక్కడ ఉంటాయి, కర్పరాల లోపల ఉంటాయా, కర్పరాల బయట ఉంటాయా అనే విషయం మనకు తెలియాలి. ఎప్పుడు తెలుస్తుంది, పరమాణు నమూనా గురించి క్లియర్గా నేర్చుకున్నప్పుడే ఈ కాన్సెప్ట్ అనేది తెలుస్తుంది. ఓకే, మనకు ఆర్బిటాలు తెలిసినాయి. ఆర్బిటాలు తెలిసిన తర్వాత ఈ ఎలక్ట్రాన్ల పంపిణీ, ఎలక్ట్రాన్లు నింపడానికి ఎన్ని నియమాలు పాటించాలి. ఎస్, వాస్తవానికి 3 నియమాలు పాటించాలి. అబ్బౌ నియమము, హూండు నియమము, పౌలీ వర్జన నియమంగా మనం చెప్పవచ్చు. మరి అబ్బౌ నియమానికి సంబంధించిన సరైన వాక్యాన్ని గుర్తించండి అని అడుగుతాడు. ఎస్, అప్పుడు ఎట్లా, ఈ నియమం మొత్తం నీకు తెలిస్తేనే సరైన వాక్యాన్ని గుర్తిస్తావు. లేకపోతే ఈ క్రింది వాటిలో హూండు నియమాన్ని ఉల్లంఘిస్తున్న దానిని గుర్తించండి అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి చూస్తున్నాం. ఏం చెప్తున్నాం, హూండు నియమాన్ని ఉల్లంఘించిన దాన్ని గుర్తించండి అని అడిగిండు. ఎస్, ఇక్కడ చూడండి, ఆప్షన్ ఏ అనేది ఇట్లా ఉంది, ఆప్షన్ బి అనేది ఇట్లా ఉంది, ఎస్ ఆప్షన్ సి అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఇచ్చిండు, ఇట్లా ఇవ్వడం అనేది జరిగింది, ఎస్ ఆప్షన్ డి అనేది ఇట్లా ఇవ్వడం అనేది జరిగింది, ఎస్. మరి ఈ 4 ఆప్షన్లలో ఏది ఊండు నియమాన్ని ఉల్లంఘిస్తుంది, ఇట్లా నేర్చిండు సింపుల్గా. సార్, ఇవన్నీ ఏంది సార్, ఇట్లా ఎట్లా గుర్తుపెట్టాలంటే, మనకు హూండు నియమం ఏం తెలుపుతుందంటే, ఒక్కొక్క ఆర్బిటాల్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ నిండిన తర్వాతనే మొదటి ఎలక్ట్రాన్తో జత కూడాలి అని చెప్తుంది. సో మరి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ నిండిన తర్వాతనే ఏవేవి జత కూడినాయి ఒకసారి చూద్దాం. మరి లాస్ట్ నుంచి మనం వద్దాం. ఏ ఇందులో ఒకటి నిండింది, ఇందులో ఒకటి నిండింది, ఇందులో ఒకటి నిండింది, తర్వాత జత కూడింది, ఇది కరెక్ట్. ఇది చూద్దాం. ఎస్, ఈ ఆప్షన్ రెండు సేమ్ ఉన్నాయి. దీన్ని సింపుల్గా మనం మాడిఫై చేద్దాం. ఇంకో 2 పెట్టిన, ఎస్ డి ఆర్బిటల్ అయిపోయింది. ఇప్పుడు గమనిద్దాం. ఎస్, ఇన్లా ఒకటి నిండింది, 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 తర్వాతనే జత కూడింది, ఇది కూడా కరెక్టే. ఎస్,
ఈ ఆప్షన్ చూడండి, ఇందులో ఒకటి నిండింది, ఇందులో ఒకటి నిండింది, ఒకటి నిండింది. ఎస్, ఇది కూడా కరెక్టే. మరి ఆప్షన్ ఏ సంగతి ఏంది? ఎస్, ఇందులో ఒకటి నిండింది, ఇందులో ఒకటి నిండింది, ఇందులో ఒక నిండక ముందే దీనిలో జత కూడింది. సో ఆప్షన్ ఏ అనేది హూండు నియమాన్ని ఉల్లంఘిస్తుంది. దేన్ని ఉల్లంఘిస్తుంది? హూండు నియమాన్ని ఉల్లంఘిస్తుంది. చూడండి, ఈ కాన్సెప్ట్ మొత్తం మనకు వచ్చిన తర్వాతనే మనం ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంది. అదేవిధంగా మైలర్ చిత్రం ఏ నియమం ఆధారంగా రూపొందించబడింది? ఆప్షన్ బి, ఆప్షన్ ఏ అబ్బౌ నియమము, ఆప్షన్ బి హూండు నియమము, ఆప్షన్ సి పౌలీ వర్జన నియమము. ఎస్, ఆప్షన్ ఏ అబ్బౌ నియమం ఆధారంగా రూపొందించడం అనేది జరిగింది. ఆ విషయాలను కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంది. అదేవిధంగా క్రోమియం కాపర్కి సంబంధించిన ఎక్సెప్షనల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఈ క్రోమియం మూలకంకు మరియు కాపర్ అనే మూలకం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాలు అనేవి విభిన్నంగా ఉంటాయి. ఎందుకు విభిన్నంగా ఉన్నాయి, మరి అవి ఎందుకు మార్పు చెందుకున్నాయి, చెందడం అనేది జరిగినాయి అనే అంశాలపైన కూడా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. వాస్తవానికి వాటి స్థిరత్వం కోసం చేంజెస్ అనేవి జరిగినాయి కావున మనం ఈ చాప్టర్లో ఈ విషయాలపైన కూడా మనం ఫోకస్ చేయాలి. ఎప్పుడైనా ఎక్సెప్షనల్ కేస్ కాన్సెప్ట్ వచ్చిందనుకో దాన్ని ఫోకస్ చేయాలి. ప్రత్యేకమైన దానిపైన మనం ఫోకస్ చేస్తే ఏమవుతుంది, కంపల్సరీగా మన క్వశ్చన్ భవిష్యత్తులో రావడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇదంతా కూడా పరమాణు నిర్మాణానికి సంబంధించిన చాప్టరు. దానిపైన ఎలాంటి టాపిక్స్ ఉన్నాయి, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారని విషయాలను కూడా మనం ఇక్కడ ఏం చేసాం, క్లియర్గా డిస్కషన్ అనేది చేయడం జరిగింది. నెక్స్ట్ చాప్టర్ ఆవర్తన పట్టిక మూలకాల వర్గీకరణ. మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఇది. కంపల్సరిగా ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ ఈ చాప్టర్ నుంచి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడగడం అనేది జరుగుతుంది. ఎస్, కెమిస్ట్రీకి సంబంధించిన అన్ని చాప్టర్స్ని లింక్ చేసి నేర్చుకునే చాప్టరే ఇది ఆవర్తన పట్టిక. ప్రతి మూలకం, దానికి సంబంధించిన సమ్మేళనం, దానికి సంబంధించిన ఉపయోగాల గురించి మనం నేర్చుకుంటూనే ఉంటాం. గతంలో ప్రతి పేపర్లో కూడా ఈ మూలకాలు వాటికి సంబంధించిన ఉపయోగాలపైనే క్వశ్చన్స్ని అడగడం అనేది జరిగింది. అయితే ట్రెండును బట్టి మనం ఇంకా నేర్చుకునేది కూడా మారుతూ ఉండాలి. అందుకోసం మనం ఇప్పుడు స్పెషల్గా కొత్తగా అందరితో పాటు ఇంకొత్తగా ఎక్కువగా ఇన్ఫర్మేషన్ నేర్చుకోవడం కోసం మనం ఆవర్తన పట్టిక అసలు ఎట్లా తయారైంది, ఏ శాస్త్రవేత్త దాన్ని ప్రారంభించారు, ఎవరి వరకు పూర్తి ఆవర్తన పట్టిక తయారైంది, ఇప్పటివరకు మొత్తం మూలకాలు ఎన్ని, కొత్త మూలకాలు ఏమేమి ఉన్నాయనే విషయాలన్నింటి గురించి కూడా క్లియర్గా ఇక్కడ మనం నేర్చుకుంటాం. ఆ విషయాల్ని మనం ఒక్కసారి గమనిద్దాం. ఈ చాప్టర్లో బేసిక్ ఇన్ఫర్మేషన్, అసలు మూలకం ఏంటో మనకు తెలవాలి, మూలకం యొక్క డెఫినేషన్ని సైంటిస్టులు ఏ విధంగా తెలిపారనే విషయం తెలవాలి. రాబర్ట్ బోయిల్ అనే శాస్త్రవేత్త, రసాయన శాస్త్ర పితామహుడు, ఈయన మూలకాన్ని నిర్వచించిండు. మరి ఈయన సమయంలో ఎన్ని మూలకాలు ఉండే అనే క్వశ్చన్ రావడానికి అవకాశం అనేది ఉంది. 13 మూలకాలు ఉండే. మరి ఈయన ఈ క్లాసిఫికేషన్ కోసం ప్రయత్నం చేసిందా చేయలేదా అనే విషయం మనకు తెలవాలి. మరి ఈ మూలకాలను ఎట్లా సూచించాలి, ప్రతిసారి స్పెల్లింగ్తో రాయాల్సిన అవసరం ఉందా లేదు, దానికి సంకేతాలు పెట్టాలని చెప్పిండు, ఏ శాస్త్రవేత్త పెట్టిండు, మరి సంకేతాలను పెట్టడానికి రూల్స్ని ఏం తెలపడం అనేది జరిగింది అనే విషయాలను సంకేతాలు అనే కాన్సెప్ట్స్లో మనం నేర్చుకుంటాం. అదేవిధంగా రాబర్ట్ బాయిల్ తర్వాత ఆంటోనీ లెవోయిజర్ వచ్చిండు. ఈయన మూలకాల వర్గీకరణ కోసం ఫస్ట్ ప్రయత్నం చేసిండు. ఈయన తర్వాత ఏ శాస్త్రవేత్తలు మనకు మూలకాలను వర్గీకరణ క్లియర్గా చేసిననే విషయాలను మనం నేర్చుకుంటాం. డాబర్ నీర్ అనే శాస్త్రవేత్త చేసిండు. ఈయన క్లాసిఫికేషన్ ఏమని పిలుస్తాం, డాబర్ నీర్ త్రికములు అని పిలుస్తాం. ఎగ్జామినేషన్లో మనకు అడగవచ్చు, ఈ క్రింది వాటిలో డాబర్ నీర్ త్రికములను గుర్తించండి అని అడుగుతాడు. త్రికములను గుర్తించండి అని అడుగుతాడు. ఎస్, ఏవి అని మనకు తెలవాలి. ఈయన క్లాసిఫికేషన్ మనం నేర్చుకున్నప్పుడే ఆ త్రికములు ఏంటో మనకు తెలియడానికి ఆస్కారం అనేది ఉంటుంది. లేకపోతే ఆప్షన్లు ఇచ్చేసిన తర్వాత ఈ క్రింది వాటిలో డాబర్ నీర్ త్రికములు కాని దాన్ని గుర్తించండి అంటాడు. సో ఈ 4 ఆప్షన్స్ మీద పట్టు ఉన్నప్పుడే ఏది డాబర్ నీర్ త్రికము కాదో దాన్ని మనం గుర్తుపెట్టవచ్చు. అదేవిధంగా న్యూలాండ్స్ క్లాసిఫికేషన్ గురించి
గురించి నేర్చుకుంటాం. మరి ఈ క్లాసిఫికేషన్ ఏమని పిలుస్తాం? న్యూ ల్యాండ్స్ అష్టక పరికల్పన అంటాం. మరి ఈయన వర్గీకరణ కోసం దేన్ని ఉపయోగించాడు? ఇండియన్ మ్యూజికల్ ప్యాటర్న్ ఉపయోగించాడు. మరి మన ఇండియన్ మ్యూజికల్ ప్యాటర్న్ ఈయన వర్గీకరణకు ఎట్లాంటి సంబంధం ఉంది? దాన్ని బేస్ చేసుకుని ఎట్లా మూలకాలను వర్గీకరణ చేసిండు? ఎన్ని మూలకాలను ఆ సమయంలో వర్గీకరణ చేసిండు? 56 మూలకాలను వర్గీకరణ చేసిండు. ఎన్ని గ్రూపులుగా వర్గీకరణ చేసిండని మన క్వశ్చన్ అడగడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ఎస్ ఈ న్యూ ల్యాండ్స్ అష్టక పరికల్పనలో ఉన్న లోపాలను గుర్తించండి అని మనకు క్వశ్చన్ రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది. దీని తర్వాత మెండలీఫ్ అనే శాస్త్రవేత్త మూలకాలను వర్గీకరణ చేసిండు. మెండలీఫ్ కావచ్చు, డాబర్నీర్ కావచ్చు, న్యూ ల్యాండ్స్ కావచ్చు, ఈ ముగ్గురు మూలకాల వర్గీకరణకు ఉపయోగించబడిన ధర్మం ఏంటి అని అడగొచ్చు. ఎస్ ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్, పరమాణుభారం అనే ధర్మం ఆధారంగా వీళ్ళు మూలకాలను వర్గీకరణ ఇక్కడ చేయడం జరిగింది. ఎస్, మరి మెండలీఫ్ ఉన్నప్పుడు ఎన్ని మూలకాలు ఉండే? 63 మూలకాలు ఉండే. ఈ 63 మూలకాలను ఎట్లా వర్గీకరణ చేసిండు? గ్రూపులుగా చేసిండా లేదా పీరియడ్లుగా చేసిండా? ఎన్ని గ్రూపులుగా చేసిండు, ఎన్ని పీరియడ్లుగా చేసిండు, వేటిని పీరియడ్లు అంటాం, వేటిని గ్రూపులు అంటాం అనే విషయాల్ని మనం ఇక్కడ నేర్చుకోవాలి. మరి మెండలీఫ్ వర్గీకరణలో ఫస్ట్ మూలకం ఏం పెట్టిండు, లాస్ట్ మూలకం ఏం పెట్టిండు, మరి ఈయన ఖాళీ స్థలాలను భవిష్యత్తు కోసం వదిలేసిందా? ఎస్, వదిలేసిండు. మరి ఖాళీ స్థలాలకు ఏమైనా పేర్లు పెట్టిండా? ఎస్, ఈయన పేర్లు పెట్టడం అనేది జరిగింది. ఎట్లాంటి పేర్లు పెట్టిండంటే ఏకబోరాన్, ఏకబోరాన్, అదేవిధంగా ఏక అల్యూమినియం, ఎస్, అదేవిధంగా ఏక సిలికాన్, ఏక సిలికాన్ అనే పేర్లు పెట్టిండు. మన క్వశ్చన్ ఎట్లా అడగడానికి అవకాశం ఉందంటే ఈ క్రింది వాటిలో ఏకబోరాన్ని గుర్తించండి అంటాడు, లేకపోతే ఈ క్రింది వాటిలో ఏక అల్యూమినియంని గుర్తించండి అంటాడు, లేకపోతే ఈ క్రింది వాటిలో ఏక సిలికాన్ని గుర్తించండి అని అంటాడు. ఆ విషయాలను మనం క్లియర్గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఎస్, ఏమంటున్నా, ఏకబోరాన్ ఏది, ఏక అల్యూమినియం ఏది, ఏక సిలికాన్ ఏది అనే విషయాలు మనకు తెలవాలి. ఎస్, లేకపోతే క్వశ్చన్ ఇట్లా అడగవచ్చు, స్కాండి ఇచ్చేసేసి, లేదా గ్యాలియం ఇచ్చేసేసి, లేకపోతే జర్మేనియం ఇచ్చేసేసి, ఎస్, స్కాండియం, ఈ క్రింది వాటిలో ఎస్ గుర్తించండి. స్కాండియం ఏగానే, స్కాండియం అనేది ఏక బోరానా, స్కాండియం అనేది ఏక అల్యూమినియమా, స్కాండియం అనేది ఏక సిలికానా అనే విషయాన్ని గుర్తుపెట్టాలి. ఇట్నుంచి అటైనా అడగవచ్చు, అట్నుంచి ఇటైనా అడగడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి ఈ మెండలీఫ్ వర్గీకరణలో ఏమైనా లోపాలు ఉన్నాయా? అసలు ఈ మెండలీఫ్ వర్గీకరణనే నవీన ఆవర్తన పట్టికనా కాదా? ఎందుకు అట్లా మనం కన్సిడరేషన్ చేయలే? మెండలీఫ్ తర్వాత ఏ శాస్త్రవేత్తలు మూలకాల వర్గీకరణ కోసం ప్రయత్నాలు చేశారు? మోస్ట్లీ అనే శాస్త్రవేత్త నవీన ఆవర్తన పట్టికను తయారు చేయడం జరిగింది. మరి ఈయన ఉపయోగించిన ధర్మం ఏంటి? ఏ ధర్మం ఆధారంగా మూలకాలను వర్గీకరణ చేసిండు? ఎన్ని మూలకాలు అనేవి ప్రస్తుతం ఉన్నాయి? మరి మోస్ట్లీ క్లాసిఫై చేసినప్పుడు ఎన్ని గ్రూపులుగా చేశాడు, ఎన్ని పీరియడ్లుగా చేశాడు, మరి ఎన్ని బ్లాకులుగా చేశాడు? ఫర్ ఎగ్జాంపుల్, 4 బ్లాకులుగా చేశాడు. 4 బ్లాకులు ఏంటంటే ఎస్ బ్లాకు, పి బ్లాకు, డి బ్లాకు, ఎఫ్ బ్లాకు, 4 బ్లాకులుగా వర్గీకరణ చేసిండు. మరి ఎస్ బ్లాక్లో ఉండే గ్రూపుల సంఖ్య ఎంత, పి బ్లాక్లో ఉండే గ్రూపుల సంఖ్య ఎంత, డి బ్లాక్లో ఉండే గ్రూపుల సంఖ్య ఎంత, ఎఫ్ బ్లాక్లో గ్రూపులు ఉంటాయా ఉండవా, ఏముంటాయి, అవి ఏంటి అనే విషయాలు మనకు తెలవాలి. మరి ఎస్ బ్లాక్ ఎటువైపు ఉంటుంది, పి బ్లాక్ ఎటువైపు ఉంటుంది, డి బ్లాక్ ఎటువైపు ఉంటుంది, ఎఫ్ బ్లాక్ ఎటువైపు ఉంటుంది అనే విషయాలు తెలవాలి. అదేవిధంగా ఈయన ఇంకో వర్గీకరణ చేశాడు ఎలక్ట్రాన్ విన్యాసం ఆధారంగా. అవి 4 రకాలు: ప్రాతినిధ్య మూలకాలు, జడవాయువులు, పరివర్తన మూలకాలు, అంతర పరివర్తన మూలకాలు ఉంటాయి. మరి వేటిని ప్రాతినిధ్య మూలకాలు అనాలి, వేటిని జడవాయువులు అనాలి, వేటిని పరివర్తన మూలకాలు అనాలి, వేటిని అంతర పరివర్తన మూలకాలు అనాలనే విషయం మనకు తెలవాలి. ఎందుకోసమంటే ఇక్కడ ఒక అసెర్షన్ రీజన్ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడానికి మనకు అవకాశం అనేది ఉంది. ఏంటి అసలు అసెర్షన్ రీజన్, ఎట్లా అడగడానికి అవకాశం ఉంది ఒకసారి మనం చూద్దాం. అసెర్షన్ నేను ఇక్కడ రాస్తున్నా, పరివర్తన మూలకాలు, పరివర్తన మూలకాలు డి బ్లాక్ మూలకాలు, పరివర్తన మూలకాలు ఏం మూలకాలు, డి బ్లాక్ మూలకాలు. మరి రీజన్, డి బ్లాక్ మూలకాలు, డి బ్లాక్ మూలకాలు అన్నీ పరివర్తన మూలకాలు కావు, పరివర్తన మూలకాలు కావు అని మన క్వశ్చన్ ఇచ్చిందండి.
ఆప్షన్లను కూడా రాసుకుందాం. ఏ కరెక్ట్, ఆర్ కరెక్ట్, ఆర్ అనేది ఏకి సరైన వివరణ. బి, ఏ కరెక్ట్, ఆర్ కరెక్ట్, ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు. సి, ఏ తప్పు, ఆర్ సరైనది. డి, ఏ కరెక్ట్, ఆర్ అనేది తప్పు. మరి దీంట్లో ఏది కరెక్ట్ అండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టేట్మెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు తెలిస్తేనే ఈ ఆప్షన్ల వరకు రీచ్ అవుతాం. పరివర్తన మూలకాలు అన్నీ డి బ్లాక్ మూలకాలు. ఎస్, పరివర్తన మూలకాలు అన్నీ డి బ్లాక్ మూలకాలే. స్టేట్మెంట్ అసెర్షన్ కరెక్టే. డి బ్లాక్ మూలకాలు అన్నీ పరివర్తన మూలకాలు కావు. ఎస్, కావు. ఎందుకోసమంటే ఏ సెకండ్ బి గ్రూప్ మూలకాలు, జింక్, క్యాడ్మియం, మెర్క్యూరీ, ఈ మూడు అనేవి డి బ్లాక్ మూలకాలే, కానీ ఇవి పరివర్తన మూలకాలుగా పరిగణించలే. ఎందుకు పరిగణించలే? వీటి డిఆర్బిటాల్లో 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కావున పరిగణించలే. ఆ విషయం మనకు తెలియాలి. ఆ విషయం తెలిసినప్పుడే ఈ స్టేట్మెంట్ రైటా తప్పా చెప్తాం. ఒకవేళ ఈ స్టేట్మెంట్ కూడా రైట్ అయింది, ఏ కరెక్ట్ అయింది, ఆర్ కరెక్ట్ అయింది, మరి ఆర్ అనేది ఏకి సరైన వివరణ, సరైన వివరణ కాదు. ఇది ఒక స్టేట్మెంట్, ఇది ఒక స్టేట్మెంట్, ఈ రెండింటికి ఎస్ ఇంటర్లింక్ అనేది లేదు. దీని వల్లనే ఈ స్టేట్మెంట్ బలంగా ఉందని మనం చెప్పట్లేము. ఎస్, ఇండివిజువల్గా ఉన్నాయి. ఏ కరెక్ట్, ఆర్ కరెక్ట్, ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు. ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది. చూడండి, ఇంత డెప్త్గా మన క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఎస్, సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసాల పైన కూడా మన క్వశ్చన్ అడగచ్చు. ఫస్ట్ గ్రూప్ మూలకాల సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం ఏది, సెకండ్ గ్రూప్ మూలకాల సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం ఏది అని అడగచ్చు. లేకపోతే ఈ గ్రూపుల సంఖ్యను 1 to 18 వరకు ఎట్లా ఇచ్చిండు? 13వ గ్రూప్ని ఏ గ్రూప్గా చెప్పచ్చు? 13వ గ్రూప్ని 3rd A గ్రూప్గా చెప్పవచ్చు. 14వ గ్రూప్ని 4th A చెప్పవచ్చు. 15వ గ్రూప్ని 5th A చెప్పవచ్చు. మనకి ఎగ్జామ్లో ఇండైరెక్ట్గా అల్యూమినియం ఏ గ్రూప్కు సంబంధించింది అని అడుగుతాడు. అల్యూమినియం మనకేం తెలుసు? డైరెక్ట్గా 3rd A గ్రూప్కు సంబంధించింది అని తెలుసు. ఎస్, ఆప్షన్లలో 13, బీలో 14, సిలో 15, డిలో 16వ గ్రూపులను ఇస్తాడు. నీకేమో 3rd A అని తెలుసు, కానీ ఆప్షన్లలో ఏముంది బాబు ఇక్కడ 13, 14, 15, 16 అనేది ఉంది. అప్పుడు ఎట్లా 3rd A గ్రూప్నే 13th గ్రూప్ అంటాం? సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. ఆ విషయాన్ని కూడా మనం అట్లా నేర్చుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఎస్, 1 to 30 వరకు మూలకాలు, అదేవిధంగా 1st A గ్రూప్ నుంచి 8th A వరకు ఉన్న మూలకాలు అన్నీ తెలియాల్సిన అవసరం అనేది ఉంది. అదేవిధంగా వాటి ఆక్సీకరణ స్థితుల పైన ప్రతిసారి మన క్వశ్చన్ అడగడం అనేది జరుగుతుంది. డైరెక్ట్గా లేకపోతే వ్యాలెన్సీల పైన క్వశ్చన్ అనేది అడగడం అనేది జరుగుతుంది. ఎస్, ఆక్సిజన్ మూలకం ఇచ్చి దీని ఆక్సీకరణ స్థితి ఎంత? +2, -2, +1, -1 ఇచ్చిండు. ఏం చెప్పాలి మనం? ఆక్సిజన్ యొక్క ఆక్సీకరణ స్థితి -2. ఎందుకోసం అంటే ఇది 2 ఎలక్ట్రాన్లను తీసుకుంటుందని మనకు తెలియాలి. మరి ఫ్లోరిన్ ఇచ్చిండు, ఫ్లోరిన్ యొక్క వ్యాలెన్సీ ఎంత అంటాడు? 1, 2, 3, 4 4 ఆప్షన్లలో ఇట్లా ఇచ్చిండు. ఫ్లోరిన్ ఎస్, 1 ఎలక్ట్రాన్ను గ్రహిస్తుంది. దీని ఆక్సీకరణ స్థితి -1 కావున దీని వ్యాలెన్సీ 1, దీని వ్యాలెన్సీ 1 కావున ఇది ఏర్పరిచే బంధాల సంఖ్య కూడా 1 అవుతుంది. ఎస్, ఇట్లా మన కాన్సెప్ట్ తెలవాలి. ఒకదాంతో పాటు ఒకటి ఇంటర్లింక్ అవుతూనే ఉంటుంది. ఎస్, ఈ ఆధునిక ఆవర్తన పట్టిక మొత్తం నేర్చుకున్న తర్వాత అందులో గ్రూపులు నేర్చుకుంటాం. ఆ గ్రూపుల సంఖ్య మొత్తం తెలిస్తేనే మనకు ఈ ఆక్సీకరణ స్థితుల పైన లేదా వ్యాలెన్సీ పైన లేదా బంధాల పైన మనకు ఇన్ఫర్మేషన్ నేర్చుకునే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ ఆవర్తన పట్టికలో ఉన్న ప్రతీ మూలకం యొక్క ఇంపార్టెన్స్ గురించి కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, హైడ్రోజన్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇంధనంగా ఉపయోగపడుతుందా లేదా ఉపయోగపడుతుంది? విశ్వంలో ఎక్కువగా ఉండే మూలకం ఏది? సూర్యుని దగ్గర ఎక్కువగా ఉండే మూలకం ఏది అని అడగచ్చు. ప్రోటాన్లు ఎన్ని ఉంటాయి? న్యూట్రాన్లు లేని మూలకం ఏది? గ్రూపు లేని మూలకం ఏది? ఎస్, దేని సంలీనం వల్ల మనకు నిరంతరం సూర్యకాంతి వస్తుంది అని అడగచ్చు. ఇవన్నీ కేవలం హైడ్రోజన్కు సంబంధించిన విషయాలు కానీ మనం చెప్పవచ్చు. అదేవిధంగా
విధంగా యుద్ధ వాయువులలో ఉపయోగించబడే మూలకం ఏది, క్లోరినేషన్లో ఉపయోగపడే మూలకం ఏది, లేకపోతే పాజిజీన్లో ఉండే మూలకం ఏది, ఎస్ బాష్పవాయువులో ఉండే మూలకం ఏది, అన్ని ఆన్సర్లు దేనికి సంబంధించినవి, క్లోరిన్కు సంబంధించినవి. చూడండి, ఇవి అన్నీ కూడా గతంలోనే మనకు అడగడం జరిగింది. అదేవిధంగా చిప్స్ ప్యాకెట్లో నింపే వాయువు ఏది, వాతావరణంలో అత్యధిక శాతంగా ఉండే మూలకం ఏది, ఎస్ ఇవి దేనికి సంబంధించింది, నైట్రోజన్కు సంబంధించింది. డైమండ్లో ఉండే మూలకం ఏది, గ్రాఫైట్లో ఉండే మూలకం ఏది, బక్మినిస్టర్ పుల్లరిన్లో ఉండే మూలకం ఏది, నానోట్యూబ్లో ఉండే మూలకం ఏది, అన్నింటికి సంబంధించిన ఆన్సర్ ఏది, కార్బన్. ఈ నాలుగు కూడా గతంలో మనకు అడగడం అనేది జరిగింది. సో మరి కొత్తగా మనకు ఎట్లా అడగచ్చు, దీనికి సంబంధించిన కొత్త కాన్సెప్ట్స్ ఏమొచ్చినాయో వాటిపైన మనం ఫోకస్ చేయాలి. అందరు ఈ నాలుగు గతంలో అడిగినే కావున దీనిపైన ఫోకస్ చేస్తారు, అందరు కూడా నేర్చుకుంటారు. అందరికంటే ఒక అడుగు ముందుండాలంటే దీనికి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ మనకు తెలవాలి. ఇక్కడ కార్బన్ యొక్క మరో రూపాంతరం గ్రాఫీన్ గురించి మనం కొత్తగా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. కావున భవిష్యత్తులో క్వశ్చన్ ఎట్లా అడగొచ్చు, గ్రాఫీన్లో ఉండే మూలకం ఏది అని అడగొచ్చు. ఎస్, గ్రాఫీన్లో ఉండే మూలకం ఏది, కార్బనే. అప్పుడే మనం ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు. లేకపోతే ఫిజిక్స్ చాప్టర్ ఉంది మనకు, అక్కడ ఎలక్ట్రానిక్స్ ఉంది, దానిలో ట్రాన్సిస్టర్లు డయోడ్లు ఉంటాయి. ఎస్, ఆ ట్రాన్సిస్టర్లు డయోడ్లలో ఉపయోగించే మూలకాలు ఏవి, సిలికాన్ కావచ్చు లేదా జర్మేనియం కావచ్చు. ఎందుకోసం ఇవి ఎట్లా పనిచేస్తాయి, అర్ధవాహకాలుగా పనిచేయడం అనేది జరుగుతుంది. మరి అగ్గిపెట్టెల పరిశ్రమలో ఉపయోగించబడే మూలకం ఏది, లేకపోతే ఎలకలకు మందుగా ఉపయోగించబడే మూలకం ఏది, మొక్కలకు ఎరువుగా ఉపయోగించబడే మూలకాలు ఏవి, నీటిలో నిల్వ ఉంచే మూలకం ఏది, కిరోసిన్లో నిల్వ ఉంచే మూలకం ఏది, ఇలాంటి అన్ని క్వశ్చన్స్ కూడా ఈ చాప్టర్ పైనే గతంలో అడగడం అనేది జరిగింది. ఎస్, ప్రతి కాన్సెప్ట్ కూడా మనం ఈ చాప్టర్లో, ప్రతి మూలకం గురించి కూడా మనం ఇక్కడ నేర్చుకుంటూనే ఉంటాం. మరి ఇవన్నీ విషయాలపైన గతంలో అడిగిండు, భవిష్యత్తులో కొత్త కాన్సెప్ట్స్ని పైన కూడా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. అవే ఏంటంటే పరమాణు వ్యాసార్థం, అయానీకరణ శక్తి, ధన విద్యుదాత్మకత, రుణ విద్యుదాత్మకత, ఎలక్ట్రాన్ అఫినిచి, లోహాల స్వభావం, గ్రూప్లో ఎట్లా ఉంటుంది, ఎస్ పీరియడ్లో ఎట్లా ఉంటుంది, తగ్గుతుందా పెరుగుతుందా, ఏ మూలకానికి లోహ స్వభావం ఎక్కువ, ఏ మూలకానికి అలోహ స్వభావం ఎక్కువ, ఏ మూలకానికి పరమాణు పరిమాణం ఎక్కువ, ఏ మూలకానికి అయనీకరణ శక్తి ఎక్కువ, ఏ మూలకానికి ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎక్కువ, ఎందుకు ఎక్కువ, మరి ఏ మూలకానికి రుణ విద్యుదాత్మకత ఎక్కువగా ఉంది, ఎందుకు ఎక్కువగా ఉంది అనే విషయాలన్నీ కూడా మనం ఈ చాప్టర్లో క్లియర్గా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఈ అన్ని అంశాలు కూడా క్లియర్గా మనం నేర్చుకుంటేనే ప్రతి క్వశ్చన్ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగేదానికి ఆన్సర్ని మనం చేయగలుగుతాం. లేకపోతే ఆన్సర్ మిస్ అవుతుంది, దాంతోపాటు ఉద్యోగం మిస్ అవుతుంది. ఒక్కసారి ఉద్యోగం పోయిందంటే మన లైఫ్ ఎట్లా ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది. నెక్స్ట్ చాప్టర్ జడవాయువులు, ఇనర్ట్ గ్యాసెస్. మరి ఈ జడవాయువులు అనేవి వాస్తవానికి నవీన ఆవర్తన పట్టికలో చివరి గ్రూప్కు సంబంధించిన మూలకాలు. మరి వీటిని ప్రత్యేకంగా ఒక చాప్టర్గా ఎందుకు చదువుకుంటున్నామంటే, మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో స్పెషల్గా ఈ మూలకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ పైనే ప్రతిసారి ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది. ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, అటు ఏపీపీఎస్సీ కావచ్చు, ఇటు టీఎస్పీఎస్సీ కావచ్చు, ఏ ఎగ్జామ్ పేపర్ తీసుకున్నా కంపల్సరీగా మిగిలిన మూలకాలు ఆవర్తన పట్టిక నుంచి ఒక క్వశ్చన్ వస్తే ప్రత్యేకంగా ఈ జడవాయువుల నుంచి ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. అందుకోసమే దీన్ని ఒక సపరేట్ చాప్టర్గా ప్రత్యేకంగా మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది. మరి జడవాయువులో ఉన్న మూలకాలు ఏంటేంటి, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్ అనేవి జడవాయువులలో ఉండే మూలకాలు. ఈ జడవాయువులలో కొత్తగా కనుగొనబడిన మూలకం ఒగనిసాన్, దీని గురించి కూడా మనం ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఇక్కడ మనం సబ్జెక్టు అప్డేట్ కావాల్సిన అవసరం అనేది ఉంది. నవీన ఆవర్తన పట్టికలో కొత్త మూలకాలను చేర్చడం జరిగింది. దాంట్లో చివరి మూలకం 118వ మూలకం ఏంటి, ఒగనిసాన్. ఈ ఇన్ఫర్మేషన్ కొత్తగా వచ్చింది కావున దీని గురించి మనం నేర్చుకుంటే కంపల్సరీగా ఫ్యూచర్లో ఇక్కడ నుంచి క్వశ్చన్ రావడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా
ఈ మూలకాలపైన క్వశ్చన్స్ మనకు ఎట్లా ఉంటున్నాయి, ఈ క్రింది వాటిలో సోమరి మూలకాన్ని గుర్తించండి అని అంటాడు, ఈ క్రింది వాటిలో రన్వేకి ఇరువైపులో ఉండే బల్బులలో నింపే వాయువు ఏది అంటాడు, లేకపోతే హరిత గృహాలలో ఉపయోగించే వాయువు ఏది అంటాడు, లేకపోతే సాధారణ బల్బులలో నింపే వాయువు ఏది అంటాడు, లేకపోతే గనులలో పనిచేసే వాళ్ళు క్యాప్ ల్యాంపులలో ఏ వాయువును ఉపయోగిస్తామంటాడు, లేకపోతే పిడుగు నుంచి రక్షించే సాధనాలలో ఉపయోగించే వాయువు ఏది అంటాడు, ఉత్సర్గ నాళాలలో ఉపయోగించే వాయువు ఏది అని అంటాడు, నైట్రేన్ వాయువు అని దేన్ని అంటాం, స్ట్రేంజర్ గ్యాస్ అని దేన్ని అంటాం, హిడెన్ గ్యాస్ అని దేన్ని అంటాం. ఇవన్నీ కూడా ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్సే. న్యూక్లియర్ రియాక్టర్లలో శీతలీకరణిగా దేన్ని ఉపయోగిస్తాం, కృత్రిమ శ్వాసక్రియ కోసం ఏ మూలకాన్ని ఉపయోగిస్తాం, ఏ వాయువుని ఉపయోగిస్తాం, ఎందుకు కృత్రిమ శ్వాసక్రియని ఇక్కడ నేను ఫోకస్ చేశానంటే, రీసెంట్గా మనం కోవిడ్ సిచ్యువేషన్ని అట్లీస్ట్ 2 దఫాలు ఫేస్ చేయడం అనేది జరిగింది, ఫస్ట్ వేవ్ మరియు సెకండ్ వేవ్లో. ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లో మనకు ఆక్సిజన్ కొరత అనేది ఏర్పడింది, రోడ్లపైన సిలిండర్స్ పట్టుకొని ఎంతోమంది పేషెంట్స్ నిలబడడం అనేది కూడా జరిగింది, న్యూస్ పేపర్లలో చూడడం జరిగింది, అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా వీడియోస్ చూడడం అనేది జరిగింది. ఇది చాలా పెద్ద క్రీసిస్కు సంబంధించిన ఇష్యూ. అలాంటి ఇష్యూస్ని కూడా మన సబ్జెక్టుకు లింక్ చేసి అడగడానికి ఆస్కారం ఉంది. ఎందుకోసం అంటే కృత్రిమ శ్వాసక్రియ కోసం, కృత్రిమ శ్వాసక్రియ కోసం ఆక్సిజన్ ప్లస్ హీలియంని మనం ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఏ సిలిండర్లలో నింపే వాయువు ఆక్సిజన్ ప్లస్ హీలియంని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంది. అదేవిధంగా పర్వతాలు ఎక్కే వాళ్ళు కావచ్చు, ఏ సముద్రం లోపలికి వెళ్ళే వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఏ వాయువుని ఉపయోగిస్తారు, హీలియం ప్లస్ ఆక్సిజన్ వాయువుని తమ శ్వాసక్రియ కోసం ఉపయోగించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా టీవీ పిక్చర్ ట్యూబ్లలో ఉపయోగించే వాయువులు ఏవి, ఏ మూలకం ఆక్సిజన్ తోటి ఫ్లోరిన్ తోటి సమ్మేళనాలను ఏర్పరచడానికి సిద్ధంగా ఉంటుంది, అది ప్రత్యేక పరిస్థితుల్లో. ఎస్, మరి రేడియో ధార్మిక మూలకం ఏది, ఎస్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఉపయోగించబడే మూలకం ఏది, ఈ జడవాయులకు సంబంధించింది. ఇలాంటి అన్ని క్వశ్చన్స్ కూడా అడగడానికి మనకు ఎక్కువగా ఆస్కారం అనేది ఈ చాప్టర్ నుంచి ఉండడం అనేది జరిగింది. ఈ విషయాలన్నీ కూడా మనం క్లియర్గా నేర్చుకోవాలి. ఎస్, ప్రతీది కూడా ఇంపార్టెన్స్ అనేది మనం ఇక్కడ తెలుసుకుంటాం, దీనికి సంబంధించిన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్నీ కూడా మనం తెలుసుకుంటాం, దానివల్ల ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మిస్ కాకుండా మనకు ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ చాప్టర్ రసాయనిక బంధం, ఎస్ కెమికల్ బాండ్ అంటాం, ఈ రసాయన బంధం చాప్టర్ నుంచి కూడా ఒక క్వశ్చన్ని మనం ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం అనేది కంపల్సరీగా ఉంటుంది. ఈ రసాయన బంధంలో మనం డిస్కస్ చేసే టాపిక్స్ ఏంటంటే కొసెల్ లూయిస్ పద్ధతి, అదేవిధంగా అష్టక నియమం గురించి డిస్కస్ చేస్తాం, దాంతోపాటు అయానిక బంధం, సమయోజనీయ బంధం, సమన్వయ సమయోజనీయ బంధం పైన కూడా కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి, వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఉంటాయి, మరి అవి ఏ విధంగా అయానిక బంధానికి లోన్ అవుతాయి, ఏ విధంగా సమయోజనీయ బంధానికి లోన్ అవుతాయి, ఏ విధంగా సమన్వయ సమయోజనీయ బంధానికి లోన్ అవుతాయి అనే విషయాల గురించి డిస్కస్ చేస్తాం. కర్బన రసాయన శాస్త్రం చాప్టర్ ఉంది, కర్బన సమ్మేళనాలు ఏ బంధాలను ఏర్పరుస్తాయి, సమయోజనీయ బంధాలను ఏర్పరుస్తాయి, చూడండి ఆ చాప్టర్ సంబంధించిన క్వశ్చన్ని నేను ఇక్కడ లింక్ చేయడం అనేది జరిగింది. ఎస్, ఈ చాప్టర్ చదువుకునేటప్పుడు ఆ చాప్టర్ని లింక్ చేయాల్సిన అవసరం మీకు ఎంతగానో ఉంది. అదేవిధంగా అకర్బన సమ్మేళనాలు ఏ బంధాలను ఏర్పరుస్తాయి, అయానిక బంధాలను ఏర్పరచడం అనేది జరుగుతుంది. మరి అయానిక బంధాలను ఏర్పరిచే సమ్మేళనాలను గుర్తించండి అంటాడు, లేకపోతే సమన్వయ సమయోజనీయ బంధాలను ఏర్పరిచే సమ్మేళనాలను ఈ క్రింది వాటిలో గుర్తించండి అంటాడు. అక్కడ ఇచ్చిన 4 ఆప్షన్ల పైన మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, 4 ఆప్షన్ల గురించి ఇన్ఫర్మేషన్ మనకు తెలిసి ఉండాల్సిన అవసరం అనేది ఉంది. అదేవిధంగా ఇక్కడ వ్యాలెన్సీ బంధ సిద్ధాంతం గురించి డిస్కస్ చేస్తాం, మరి వ్యాలెన్సీ బంధ సిద్ధాంతంలో ఫర్ ఎగ్జాంపుల్ మీథేన్ ఉంది, దానిలో కార్బన్ అనేది మిగిలిన హైడ్రోజన్లతో ఎలాంటి బంధాలను ఏర్పరుస్తుంది, ఎలాంటి అతిపాతానికి లోనవుతుంది, ఏ ఆర్బిటాలు అతిపాతాన్ని ఏర్పరుస్తాయి, ఇక్కడ సిగ్మా బంధం ఏర్పడుతుందా, పై బంధం ఏర్పడుతుందా, ఎన్ని సిగ్మాలు ఏర్పడతాయి, ఎన్ని పైబంధాలు ఏర్పడతాయనే విషయం మనం ఇక్కడ క్లియర్గా డిస్కస్ చేస్తాం. ఈ కాన్సెప్ట్ పైనే మనకు ఎస్ఎస్ అతిపాతము, ఎస్పి అతిపాతము,
పీపీ అతిపాతాల గురించి క్లియర్గా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే కాన్సెప్ట్ పైన నుంచి నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఎన్ని, నెంబర్ ఆఫ్ పై బాండ్స్ ఎన్ని కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం అనేది లభిస్తుంది. సో ఈ వ్యాలెన్సీ బంధ సిద్ధాంతంతో మనకు ఒక పూర్తి సమ్మేళనం యొక్క నిర్మాణం అనేది వస్తుంది. ఆ సమ్మేళన నిర్మాణం వచ్చిన తర్వాత మరి ఆ సమ్మేళనంలో ఏమైనా వికర్షణ బలాలు పనిచేస్తాయా, ఆ వికర్షణ బలాలు పనిచేస్తే దాని ఆకారం ఎట్లా మారుతుంది, ఈ ఆకారం మారడం వల్ల ధర్మాలు ఏ విధంగా మారుతాయి, మరి ఈ ఆకారం మారడం వల్ల దానికి ఏర్పడిన బంధ కోణం ఎంత, ఆ బంధ కోణం వల్ల దానికి వచ్చే ఆకారం ఏంటి అనే విషయాలు మనము ఇక్కడ వ్యాలెన్సీ కర్పర ఎలక్ట్రాన్ జంటల వికర్షణ సిద్ధాంతంతో నేర్చుకుంటాం. దీన్నే వెస్పర్ సిద్ధాంతం అంటాం. వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రెపల్షన్ థియరీ వెస్పర్ సిద్ధాంతం తోటి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. దీని ద్వారా మనకు పర్టికులర్గా బాండ్ యాంగిల్స్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, అదేవిధంగా జామెట్రీ ఇన్ఫర్మేషన్ అనేది మనకు రావడం అనేది జరుగుతుంది. ఎస్, ఎందుకోసం అంటే క్వశ్చన్ ఇక్కడ పర్టికులర్ సమ్మేళనం ఇచ్చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ NH3 ఇస్తాడు, లేదా H2O ఇస్తాడు, లేకపోతే CO2 ఇస్తాడు, లేకపోతే BCl2 అనేది ఇస్తాడు. వీటి యొక్క నిర్మాణాలను గుర్తించండి, లేకపోతే వీటి యొక్క బంధ కోణాలను గుర్తించండి అని క్వశ్చన్ మనకి ఇక్కడ అడగడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంది. అదేవిధంగా సంకరీకరణము, ఫర్ ఎగ్జాంపుల్ మీథేన్ ఇచ్చిండు, H2O ఇచ్చిండు, వీటి సంకరీకరణాలు ఏంటి అని క్వశ్చన్ అడుగుతాడు. SP సంకరీకరణమా, SP2 సంకరీకరణమా, SP3 సంకరీకరణమా, SP3D సంకరీకరణమా, ఏ సంకరీకరణాలు అనే వాటిని మనం గుర్తుపట్టాల్సిన అవసరం అనేది ఉంటుంది. కాన్సెప్ట్ నేర్చుకోవడం చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ చిన్న చిన్న ట్రిక్స్ను మనం పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఈ చిన్న చిన్న ట్రిక్స్ను పాటిస్తే మనం ఏమవుతుందంటే క్లియర్గా తొందరగా ఆన్సర్ చేయడానికి గుర్తుపట్టడానికి అవకాశం ఉంటుంది. ఆ అన్ని విషయాలు కూడా, ట్రిక్స్ విషయాలు కూడా అన్నీ కూడా మనం ఈ చాప్టర్లో నేర్చుకోవడం అనేది జరుగుతుంది. కేవలం ఈ ఒక సంకరీకరణం పైన మనం పట్టు సాధిస్తే మొత్తం ఈ చాప్టర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు ఎన్ని, దీని వ్యాలెన్సీ ఎంత, దీని దగ్గర అన్పేర్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, దీని దగ్గర లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, ఎస్ దీని దగ్గర బాండ్ పేర్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, దీని దగ్గర సిగ్మా బంధాలు ఎన్ని ఉన్నాయి, దీని దగ్గర పై బంధాలు ఎన్ని ఉన్నాయి, దీని యొక్క సంకరీకరణం ఏంటి అనే విషయము మనకు క్లియర్గా తెలిసిపోతుంది. కేవలం ఈ యొక్క సంకరీకరణం అనే కాన్సెప్ట్ పైన పట్టు సాధిస్తే ఈ చాప్టర్కు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా మనకు తెలిసిపోతుంది. ఈ చాప్టర్ని మనం ఎక్కడ లింక్ చేస్తాం, అటు మూలకాల వర్గీకరణకు లింక్ చేస్తాం, ఇటు రసాయన బంధాన్ని, అటు కర్బన రసాయన శాస్త్రానికి లింక్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా లోహ సంగ్రహణ శాస్త్రంలో ఉన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ ధాతువులు ఖనిజాలకు కూడా లింక్ చేసి నేర్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా కర్బన రసాయన శాస్త్రంలో నేర్చుకునే రూపాంతరాల గురించి కూడా ఈ చాప్టర్కు సంబంధించిన దాన్ని ఇంటర్లింక్ చేసుకొని మనం నేర్చుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. కావున దీన్ని కూడా మనం ఫోకస్ చేయాల్సిందిగా ఎంతో ఉంది. అదేవిధంగా నెక్స్ట్ చాప్టర్ ఎస్ రసాయన చర్యలు, మోస్ట్ ఇంపార్టెంట్. మన నిజ జీవితంలో మన చుట్టూ జరుగుతున్న చర్యలే ఈ రసాయన చర్యలు అండి. ఈ రసాయన చర్యలు దాంట్లో ఫస్ట్ రసాయన చర్యలు రకాలు 4 రకాలు, రసాయన సంయోగం, రసాయన వియోగం, రసాయన స్థానభ్రంశం, రసాయన ద్వంద్వ వియోగం. ఎస్, వియోగం, స్థానభ్రంశం, ద్వంద్వ వియోగం, ఎస్, అదేవిధంగా సంయోగం అనే చర్యలు ఉంటాయి 4 రకాలుగా. మరి ఈ రసాయన సంయోగం వియోగంలలో ఎలాంటి చర్యలు జరుగుతాయి, ఉష్ణం విడుదల అవుతుందా, ఉష్ణం గ్రహించబడుతుందా, ఉష్ణం విడుదల కావడం వల్ల అలాంటి చర్యలను ఏమంటాం, ఉష్ణం గ్రహించబడితే అలాంటి చర్యలను మనం ఏమంటాం, ఎప్పుడు ఉష్ణం గ్రహించబడింది, ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ ప్లస్ ఆక్సిజన్ 2 చర్యలో పాల్గొంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది విడుదలైంది, ప్లస్ Q అనేది ఉంది. అదేవిధంగా కాల్షియం ఆక్సైడ్ ప్లస్ వాటర్ మాలిక్యూల్ ఉందనుకుందాం, ఇక్కడ మనకేం ఏర్పడుతుంది, కాల్షియం హైడ్రాక్సైడ్ ప్లస్ Q అనేది మనకు ఏర్పడుతుంది. మరి Q దేన్ని ఇండికేట్ చేస్తుంది, Q అర్థం ఏంటి అని మనకు క్వశ్చన్ అడగడానికి అవకాశం అనేది ఉంది. ఎస్, ఈ Q అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది, ఉష్ణాన్ని విడుదల చేస్తుంది. ఎస్, ఇలాంటి రసాయన చర్యలను ఏమంటాం, ఉష్ణమోచక చర్యలు అంటాం, ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్
అంటాం. ఇలాంటి ఒక నాలుగు రియాక్షన్స్ ఇచ్చేసి వాడు ఏమంటాడు, ఈ క్రింది వాటిలో ఉష్ణ మోచక చర్యలను గుర్తించండి, లేకపోతే ఈ క్రింది వాటిలో ఉష్ణ గ్రాహక చర్యలను గుర్తించండి, లేకపోతే ఈ క్రింది వాటిలో రసాయన సంయోగ చర్యలను గుర్తించండి, లేకపోతే రసాయన వియోగ చర్యలను గుర్తించండి అని మన క్వశ్చన్ అడగడానికి అవకాశం అనేది ఉంటుంది. ప్లస్ క్యూ అంటే ఉష్ణం విడుదల కావడం, మైనస్ క్యూ అంటే ఉష్ణాన్ని గ్రహించడం. మరి సింబల్స్ పైన మన క్వశ్చన్ని అడగడానికి అవకాశం ఉంటే ఆరో మార్క్ మీది పెట్టి అడుగుతుంటాడు, లేదా ఆరో మార్క్ కిందికి పెట్టి అడగడం అనేది జరుగుతుంది, లేకపోతే ఎస్ ఎల్ జీ అనే లెటర్స్ ఇచ్చేస్తాడు. ఈ ఎస్ ఎల్ జీ అంటే ఏంటి, సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్, గ్యాసెస్ స్టేట్ అని మనం అర్థం చేసుకోవాలి. లేకపోతే ఏక్యూ అనే సింబల్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏక్యూ అంటే ఏంటి, ఆక్వస్ సొల్యూషన్. ఏదైనా సమ్మేళనం నీటిలో కరిగితే దాన్ని ఏక్యూతో సూచిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఏసిఎల్ ఇచ్చేసి కింద ఏక్యూ ఇస్తే మనం ఏం పరిశాన్ కావాల్సిన అవసరం లేదు, ఇది నీటిలో కరిగింది అని మనం గుర్తుపెట్టుకోవాలి. సోడియం క్లోరైడ్ జల ద్రావణంగా దీన్ని మనం పరిగణించాలి. సింపుల్ బేసిక్స్ అండి ఈ చాప్టర్కి సంబంధించిన, వీటిపైన మనం క్వశ్చన్ అడగడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి అదేవిధంగా ఇక్కడ వియోగ చర్యల్లో ఉష్ణ వియోగ చర్యలు ఉంటాయి, ఎస్ కాంతి సమక్షంలో వియోగం చెందే చర్యలు ఉంటాయి, అదేవిధంగా విద్యుత్ సమక్షంలో వియోగం చెందే చర్యలు అనేవి ఉంటాయి. సో ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ వియోగ చర్యల గురించి కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఇస్తారంటే, H2O ఇచ్చేసేసి యారో మార్క్ పెట్టి క్వశ్చన్ మార్క్ పెట్టేసి H2+O2 అనేది ఇచ్చిండు. ఇక్కడ ఆప్షన్ ఏ ఏమి ఇచ్చిందంటే ఇక్కడ డెల్టా సింబల్ ఇచ్చిండు, ఆప్షన్ బి హెచ్ న్యూ సింబల్ ఇచ్చిండు, ఆప్షన్ సి విద్యుత్ అనేది ఇచ్చిండు, ఎస్ ఆప్షన్ డి పై అన్నీ ఇచ్చిండు. ఎస్ చూడండి, సింపుల్ క్వశ్చనే, మనం ఎప్పుడో చిన్నప్పుడే నేర్చుకున్న కాన్సెప్టే, కానీ ఎట్లా చేసిండు, కొంచెం డిఫికల్ట్గా క్వశ్చన్ని తయారు చేయడం అనేది జరిగింది. అప్పుడు సరైన ఆన్సర్ ఏంటి, వేడి చేస్తే ఇట్లా విడిపోదు, ఇది తప్పు. ఎస్, ఎండకు బయట పెడితే కూడా ఇట్లా విడిపోదు, ఇది తప్పు. ఎస్, విద్యుత్ సమక్షంలో మాత్రమే H2O అనేది హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్గా విడిపోతుంది. ఎస్, ఇలాంటి చర్యలను మనం ఏమనాలి, విద్యుత్ విశ్లేషణ చర్యలు అంటాం. ఆన్సర్ ఏది కరెక్ట్ అవుతుంది, సి అనేది కరెక్ట్ అవుతుంది. లేకపోతే ఇలాంటి నాలుగు రియాక్షన్స్ డిఫరెంట్ టైప్ ఏవైనా ఇచ్చేసి ఏమడగచ్చు, ఈ క్రింది వాటిలో విద్యుత్ విశ్లేషణ చర్యను గుర్తించండి అంటాడు. ఎస్, వాడు ఆల్రెడీ మెన్షన్ చేయడు జస్ట్ ఈ రియాక్టెంట్ ప్రోడక్ట్స్ మాత్రమే ఇస్తాడు. లేకపోతే ఈ క్రింది వాటిలో కాంతి రసాయన చర్యలను గుర్తించండి అంటాడు. లేకపోతే ఈ క్రింది వాటిలో రసాయన చర్య జరగడానికి దేనికి ఉత్ప్రేరకం అవసరం అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ కిరణజన్య సంయోగక్రియ జరగాలంటే అక్కడ ఉత్ప్రేరకం అనేది మనకు క్లోరోఫిల్గా పనిచేస్తుంది, అది కంపల్సరీ ఉంటేనే అక్కడ చర్య జరుగుతుంది. మరి ఉత్ప్రేరకం యొక్క ఉద్దేశం ఏంటి, ఉత్ప్రేరకం ఏ విధంగా పనిచేస్తుంది అనే విషయాలను కూడా ఈ చాప్టర్లో మనం నేర్చుకుంటాం. అదేవిధంగా ఈ చాప్టర్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఆక్సీకరణము క్షయకరణం అనే విషయాలపైన కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఎందుకోసం అంటే మన నిజ జీవితంలో ఆక్సీకరణం అనేది చాలా రకాలుగా జరుగుతుంది. ఇనుము తుప్పు పట్టచ్చు, ఎస్ యాపిల్ పండును కోసి పక్కన పెడితే అది కూడా దాని రంగు మారచ్చు, చిప్స్ ప్యాకెట్లో ఉన్న చిప్స్ అనేవి ముక్కిపోవచ్చు, ఎస్ నూనెతో తయారు చేసిన ఆహార పదార్థాలు కొన్ని రోజుల తర్వాత స్మెల్ అనేది చేంజ్ కావచ్చు, అదేవిధంగా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ యొక్క రంగు మారచ్చు, తాజ్మహల్ యొక్క రంగు మారచ్చు. అలాంటి విషయాలు కూడా మన నిజ జీవితంలో మన చుట్టూ జరుగుతూ ఉన్నాయి. ఏస్, అవన్నింటికి కారణం ఏంటి, ఆక్సీకరణమే. ఓకే, మనం ఈ ఆక్సీకరణము దానికి సంబంధించిన ఉదాహరణల గురించి నేర్చుకుంటాం. వాడు క్వశ్చన్లు ఏమడుగుతాడంటే, ఆక్సీకరణాన్ని నిరోధించే పద్ధతులు ఏంటి, వేటి ఆధారంగా ఆక్సీకరణం జరిగే ప్రక్రియను నివారించచ్చో గుర్తుపట్టండి అంటాడు. సో అప్పుడు మనకేం తెలవాలి, ఈ ఆక్సీకరణం యొక్క నివారణ చర్యలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం అనేది మనకి ఈ చాప్టర్లో ఉంటుంది. అవన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ ఉంటాం. రసాయన చర్యలు రకాలు నేర్చుకుంటాం, ఉష్ణ మోచక, ఉష్ణ గ్రాహక, రసాయన వియోగంలో ఉన్న విభిన్న రకాలు నేర్చుకుంటాం, ఆక్సీకరణం గురించి నేర్చుకుంటాం, క్షయకరణం గురించి నేర్చుకుంటాం. ఈ రెండూ జరిగితే దాన్ని రెడాక్స్ చర్యలు అంటాం. ఆ రెడాక్స్ చర్యల గురించి కూడా ఇక్కడ క్లియర్గా నేర్చుకుంటాం. ఇంకా కొంచెం డెప్త్గా క్వశ్చన్ పేపర్ని స్టాండర్డైజ్ చేయాలనుకుంటే బ్యాలెన్సింగ్ ఆఫ్ ఈక్వేషన్స్ కూడా మనం నేర్చుకుంటాం. అంటే అక్కడ మోల్ కాన్సెప్ట్ పైన కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ నేర్చుకోవాల్సిన అవసరం
అవసరం ఉంటుంది. ఒక మోల్ దాంట్లో ఎన్ని పరమాణులు ఉంటాయి, ఎన్ని అణువులు ఉంటాయి, ఎప్పుడు ఈక్వేషన్ బ్యాలెన్స్ అవుతుంది, ఎందుకు ఈక్వేషన్ బ్యాలెన్స్ అవుతుంది, పరమాణు నిర్మాణంలో నేర్చుకున్న ద్రవ్య నిత్యత్వ నియమానికి ఇక్కడ ఉండే బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్కి సంబంధం ఏ విధంగా ఉంటుంది అనే విషయాలను కూడా మనం ఇక్కడ క్లియర్గా నేర్చుకుంటాం. ఎందుకోసం అంటే క్వశ్చన్ అనేది మనకి ఇంటర్లింక్ చేసి అడగడానికి ఆస్కారం అనేది ఉంటుంది, కావున ఆ విషయాలన్నింటిని కూడా మనం ఇక్కడ క్లియర్గా ఫోకస్ చేసి నేర్చుకోవాల్సిన అవసరం అనేది మనకుంది. అదేవిధంగా నెక్స్ట్ చాప్టర్ ఆమ్లాలు, క్షారాలు, లవణాలు అనే చాప్టర్, ఎస్ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్, ఒక క్వశ్చన్ గ్యారంటీ చాప్టర్. దీన్ని కూడా నిజ జీవితానికి అన్వయం చేసి క్వశ్చన్స్ అనేది ఈ మధ్య కాలంలో అడుగుతున్నాడు. మీరు ఉపయోగించే టూత్పేస్ట్లో ఉప్పు ఉందా, ఇది అడ్వర్టైజ్మెంట్లో చాలా పాపులర్. మన అడ్వర్టైజ్మెంట్ మాత్రమే చూసి వదిలిస్తాం, కానీ నిజంగానే ఉప్పు ఉందా లేదా ఒకసారి ఆలోచించండి. ఉప్పు ఉంది సార్, ఎందుకు ఉప్పు ఉంది సార్, ఎందుకోసం ఆ ఉప్పును అక్కడ వాడడం జరుగుతుంది. మరి మీరు ఉపయోగించే టూత్పేస్ట్ ఆమ్లమా క్షారమా సార్, ఇది ఎప్పుడు ఆలోచించాలి, అది క్షారము. మరి క్షారాన్ని ఎందుకు నువ్వు టూత్పేస్ట్గా వాడాలి, ఎందుకోసం అంటే నీ నోట్లో ఆమ్లం విడుదలవుతుంది సార్, ఎట్లా విడుదలవుతుంది, ఎందుకు విడుదలవుతుంది అనే విషయాల్ని మనం ఇక్కడ ఫోకస్ చేయాలి. ఇది జస్ట్ నీ చుట్టూ జరుగుతున్న విషయమే, రోజు పొద్దుగాల జరిగే విషయమే, దాంట్లో ఏముంది మన సబ్జెక్ట్ ఉంది. అందుకోసమే నేను స్టార్టింగ్లోనే చెప్పాను, సబ్జెక్ట్ని మన నిజ జీవితానికి అన్వయం చేసుకోవాలి, అయితేనే సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది డెవలప్ అవుతుంది, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. గతంలో ఏం చేశారు, క్వశ్చన్ కింద నాలుగు ఆప్షన్లు డైరెక్ట్ ఉండే, కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మారిపోయింది. ఎస్ నిజ జీవితానికి కంప్లీట్గా అప్లికేబుల్గానే క్వశ్చన్స్ ఉంటున్నాయి. అందుకోసం మనము ఆమ్లాల ధర్మాలు చదివేటప్పుడు కూడా క్లియర్గా మనం చూడాలి, రుచికి పుల్లగా ఉండేవి ఆమ్లాలు. మరి ఏ ఆహార పదార్థాలు రుచికి పుల్లగా ఉంటాయి, నువ్వు తినేటప్పుడు ఒక్కసారి మైండ్లో పెట్టుకో, ఎస్ ఇది పుల్లగా ఉంది అంటే ఇది ఆమ్లము, ఇది చేదుగా ఉంది అంటే ఇది క్షారము అని గుర్తుపెట్టుకోవాలి. మరి లవణం ఏది, ఎప్పుడు లవణం అవుతుంది, దీని పిహెచ్ విలువ ఎప్పుడు ఉంటుంది, మరి ఆమ్లాన్ని క్షారాన్ని లవణాన్ని మనం ఏ విధంగా గుర్తుపట్టాలి అనే విషయాలను కూడా మనం ఇక్కడ క్లియర్గా నేర్చుకుంటాం, ఆమ్లాల ధర్మాల దగ్గర, క్షారాల ధర్మాల దగ్గర. మరి అదేవిధంగా ఆమ్లాలను విభిన్న రకాలుగా వర్గీకరణ అనేది చేస్తాం, బలమైన ఆమ్లం ఏది, బలహీన ఆమ్లం ఏది. క్షారాలను కూడా వర్గీకరణ చేస్తాం, బలహీన క్షారం ఏది, బలమైన క్షారం ఏది అనే విషయాలను కూడా మనం ఇక్కడ క్లియర్గా నేర్చుకుంటాం. మరి ఏది ఆమ్లము, ఏది క్షారము అనేది తెలుసుకోవడానికి వివిధ రకాల పద్ధతులు ఉన్నాయి, వివిధ రకాల సిద్ధాంతాలు ఉన్నాయి. ఏ ఆ సిద్ధాంతాల గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఈ సిద్ధాంతాల పై నుంచి మన క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడంటే, జలద్రావణంలో కరిగి H+ అయాన్లను విడుదల చేసే వాటిని ఏమంటాం? ఎస్ ఆప్షన్ ఏ ఆమ్లము, ఆప్షన్ బి క్షారము, ఆప్షన్ సి లవణము, ఆప్షన్ డి ఏది కాదు అని ఇచ్చారు. అప్పుడు నీకు ఎప్పుడు తెలుస్తుంది ఆమ్లము, క్షారము, లవణము ఏది కాదు, ఈ నాలుగు వర్డ్స్ నీకు తెలుసు, కానీ క్వశ్చనే డిఫరెంట్గా ఉంది. జలద్రావణంలో H+ అయాన్లను విడుదల చేసేదాన్ని ఏమంటాం, దాన్ని ఆమ్లం అంటాం. ఎవరు చెప్పారు? ఎస్, మనకు ఆమ్ల క్షార సిద్ధాంతాలు నేర్చుకుంటేనే తెలుస్తుంది. అర్హీనియస్ సిద్ధాంతం మనకి ఇక్కడ ఈ స్టేట్మెంట్ని తెలుపుతుంది. అర్హీనియస్ సిద్ధాంతం ప్రకారం ప్రోటాన్, ఎస్ H+ అయాన్లను విడుదల చేసే వాటిని ఏమంటాం, ఆమ్లాలు అంటాం. అదేవిధంగా ప్రోటాన్ దాతను ఏమంటాం, ఎలక్ట్రాన్ గ్రహీతను ఏమంటాం, ఎలక్ట్రాన్ దాతను ఏమంటాం అనేవి కూడా ఎక్కడి నుంచి నేర్చుకుంటాం, ఈ ఆమ్లక్షార సిద్ధాంతాల ద్వారానే నేర్చుకుంటాం. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది, కావున ఈ సిద్ధాంతాలను మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనకు వివిధ రకాల సూచికల పైన కూడా క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్గా అడగడం అనేది జరుగుతుంది. ఏంటి మనకు సూచికలు, సహజ సూచికలు ఉన్నాయండి, రసాయన సూచికలు ఉన్నాయండి, సుహాసన సూచికలు ఉన్నాయండి, అదేవిధంగా యూనివర్సల్ ఇండికేటర్ పేపర్ అనేది ఉంది. ఎస్, ఈ సూచికల గురించి కూడా మనకు తెలవాలి. మిథైల్ ఆరెంజ్ ఆమ్లంతో ఏ రంగునిస్తుంది, ఎస్ ఫినాఫ్థలిన్ అనేది ఆమ్లంతో ఏ రంగునిస్తుంది, క్షారంతో ఏ రంగునిస్తుంది అనేది తెలవాలి. నిజ జీవితానికి అప్లై చేస్తా సింపుల్గా, మీ చిన్నప్పుడు మీ స్కూల్లో జరిగిన మ్యాజిక్ షోలో నిమ్మకాయనకు వస్తే రక్తం అనేది వస్తుంది, ఎస్ అక్కడ ఏ సూచికను ఉపయోగించడం వల్ల రక్తం వచ్చింది, మిథైల్ ఆరెంజ్ని కత్తికి బూయడం వల్ల నిమ్మకాయనకు వస్తే ఏమైపోయింది,
నిమ్మకాయ ఆమ్ల గుణాన్ని కలిగి ఉంది, ఈ రసము మిథైల్ ఆరేన్తో కలిసిపోయింది కావున ఏమొచ్చింది, ఎరుపు రంగు వచ్చింది, దాన్ని మనం రక్తం వచ్చింది అనుకుంటాం. అక్కడ ఇమిడి ఉన్నది ఏంది, సైన్స్ మన చాప్టర్. ఎస్, కేవలం మిథైల్ ఆరేన్ సూచిక మాత్రమే ఇమిడి ఉంది. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకు అడగడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు లంచం తీసుకున్నప్పుడు మరి ఏ విధంగా రెడ్ హ్యాండ్గా పట్టుకుంటారు, అక్కడ ఏ సూచిక ఇమిడి ఉంది అనేది మనం ఈ చాప్టర్లో క్లియర్గా నేర్చుకుంటాం. ఎందుకు చెప్తున్నానంటే మన క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మన చుట్టే తిరుగుతూ ఉంటుంది. మనకు అన్ని విషయాలు తెలిసినవే ఉంటాయి కానీ ఆన్సర్ మాత్రం తెలియదు. బికాస్ ఆఫ్ నువ్వు ఆ విధంగా థింక్ చేసి చదవలేవు, ఏదో మూస పద్ధతిలో మాత్రమే చదివినావు కావున అందుకోసం నువ్వు ఆన్సర్స్ చేయలేకపోతున్నావు. సో ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి కూడా మనకు ఆస్కారం అనేది ఉంది. అదేవిధంగా లవణాలు, ఇక్కడ లవణ కుటుంబం గురించి కూడా మొత్తం నేర్చుకుంటాం. వీళ్ళ ఫ్యామిలీలో ఏ లవణాలు ఉన్నాయి, వీటిని ఎందుకోసం ఉపయోగిస్తున్నామనే వాటిపైన ఫోకస్ చేస్తాం. ఈ ఏరియా నుంచి ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుందండి, లవణ కుటుంబం నుంచి. అదేవిధంగా పిహెచ్ స్కేలు, ఎస్, పిహెచ్ 0 నుంచి 6 అయితే ఏంటి, 8 నుంచి 14 అయితే ఏంటి, 7 దగ్గర ఏముంటుంది, మరి పిహెచ్ 0 నుంచి 6 వరకు వెళ్ళేటప్పుడు ఆమ్ల గుణం పెరుగుతుందా తగ్గుతుందా, 8 నుంచి 14 వరకు వెళ్ళే వరకు క్షార గుణం తగ్గుతుందా పెరుగుతుందా అనే విషయాలను మనం ఇక్కడ ఫోకస్ చేస్తాం. అదేవిధంగా చిన్న చిన్న మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్, సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో మనకు పిహెచ్ దట్ ఈజ్ కోల్డ్ మైనస్ లాగ్ హెచ్ ప్లస్ అనే దానిపైన క్వశ్చన్స్ అడగడానికి ఆస్కారం అనేది ఉంది. గతంలో కూడా ఈ కాన్సెప్ట్స్ పైన సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్లలో అడగడం అనేది జరిగింది. సో ఇప్పుడు ట్రెండ్ అంతా కూడా అటువైపే మరలింది కావున మన ఎగ్జామ్లలో కూడా ఇలాంటి వాటిపైన చిన్న చిన్న మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ అడిగే అవకాశాలు అనేవి ఉన్నాయి. అదేవిధంగా బఫర్ ద్రావణాలు అంటే ఏంటి, ఈ బఫర్ ద్రావణాలు పిహెచ్ విలువలలో ఎలాంటి కీ రోల్స్ చేస్తాయనే విషయాలను మనం ఇక్కడ నేర్చుకుంటాం. అదేవిధంగా ఆమ్లాలు క్షారాల యొక్క విభిన్న రకాల రసాయన చర్యల గురించి నేర్చుకుంటాం. మరి ఆమ్లాలు ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతున్నాయి, ప్రతి ఆమ్లము క్షారము వాటికి సంబంధించిన ఉపయోగాలు, వాటికి సంబంధించిన పిహెచ్ విలువలు అన్నీ కూడా ఈ చాప్టర్లో మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది. కంపల్సరిగా ఒక క్వశ్చన్ ఈ చాప్టర్ నుంచి మనకు ఎట్టి పరిస్థితిలో వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ చాప్టర్ లోహ సంగ్రహణ శాస్త్రం. ఎస్, మూలకాల వర్గీకరణలో నేను చెప్పాను ఎన్ని లోహాలు ఉంటాయి, ఎన్ని అలోహాలు ఉంటాయి, ఎందుకు వీటిని లోహాలు అంటున్నాం, ఎందుకు వాటిని అలోహాలు అంటున్నాం అనే విషయం అక్కడ క్లారిఫై చేశాను. అయితే ఇక్కడ లోహ సంగ్రహణ శాస్త్రం అని ఎందుకు అంటున్నా, లోహాలను మనం ధాతువుల నుంచి లేదా ఖనిజాల నుంచి సంగ్రహించాలి. సార్, ధాతువు అంటే ఏంటి, ఖనిజం అంటే ఏంటి, ధాతువుకు ఖనిజానికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంది అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటాం. ఎస్, ఇక్కడ అసెర్షన్ రీజన్ టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా మనకు అడగడానికి అవకాశం ఉంది. ధాతువులు ఖనిజాలను బేస్ చేసుకొని ఎస్, ఇక్కడ విభిన్న రకాల ధాతువుల గురించి నేర్చుకుంటాం. అన్ని ధాతువులు ఎన్ని ఉంటాయో అన్ని ధాతువులు నేర్చుకుంటాం, దాని నుంచి ఏ లోహం వస్తుంది నేర్చుకుంటాం, దానికి సంబంధించిన ఫార్ములా గురించి కూడా నేర్చుకుంటాం. ఈ విషయాన్ని ఫోకస్ చేయాలి. ఎందుకోసం అంటే దాదాపు ఇప్పటి వరకు ప్రతిసారి కూడా మిశ్రమ లోహాల పైననే క్వశ్చన్స్ రావడం జరిగింది. హెల్మెట్ తయారీలో ఉపయోగించే మిశ్రమ లోహాలు ఏవి, ఇత్తడిలో ఉండే మిశ్రమ లోహాలు ఏవి, బెల్ మెటల్లో ఉండే మిశ్రమ లోహాలు ఏవి, గన్ మెటల్లో ఉండే మిశ్రమ లోహాలు ఏవి అనే క్వశ్చన్సే గతంలో అడగడం జరిగింది. ఆల్నికోలో ఉండే లోహాలు ఏవి, నిక్రోమ్లో ఉండే లోహాలు ఏవి, యూనివర్సిటీలో ఉండే లోహాలు ఏవి అనే క్వశ్చన్సే గతంలో ఈ ఏరియా నుంచి పడడం జరిగింది. కానీ ఇప్పుడు క్వశ్చన్ అడగడానికి ఎక్కడ ఆస్కారం ఉందంటే వివిధ రకాల ధాతువులు ఇచ్చేసి హెమటైట్ కావచ్చు, బాక్సైట్ కావచ్చు, సిడరైట్ కావచ్చు, లిమునైట్ కావచ్చు, సిన్నాభార్ కావచ్చు, ఎప్సం లవణం కావచ్చు, జిప్సం లవణం కావచ్చు, ఇవన్నీ ధాతువుల పేరు. ఏ ధాతువు నుంచి ఏ లోహం వస్తుంది, ఏ ధాతువుకు సంబంధించిన ఫార్ములా ఎట్లా ఉంటుంది అనే విషయం ఇక్కడ మనం నేర్చుకుంటాం. వీటిపైన మన క్వశ్చన్స్ ఎక్కువగా అడగడానికి ఆస్కారం అనేది ఉంది. అదేవిధంగా ఈ లోహాలు, సంగ్రహించబడిన లోహాలు యొక్క ప్రత్యేకతలు, ఉపయోగాలపైన కూడా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. కొత్తగా మనం ఏం చేసామంటే
ఈ చాప్టర్లో అసలు ధాతువు నుంచి లోహాలను ఏ పద్ధతుల ఆధారంగా వేరు చేస్తున్నాం, ఎస్ ఆ పద్ధతులు ఏమేమి ఉన్నాయనే దాన్ని కూడా స్టెప్ బై స్టెప్ నేర్చుకోవడం అనేది ఇక్కడ జరుగుతుంది. ఎందుకోసం అంటే కొత్తగా మనకి ఇచ్చిన అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ కావచ్చు, ఎస్ ఇతర టెక్స్ట్ బుక్స్ కావచ్చు, వాటన్నింటిపైన కూడా ఈ మధ్య కాలంలో ఇక్కడ కాన్సెప్ట్ని ఎక్కువ ఫోకస్ చేయడం అనేది జరిగింది. ఏ కాన్సెప్టు, ధాతువు నుంచి లోహ సంగ్రహణ పద్ధతుల పైననే మనకు ఫోకస్ చేయడం అనేది జరిగింది. కావున వీటిని మనం ముందుకు ముందే నేర్చుకుంటే భవిష్యత్తు ఎగ్జామ్లకు ఒక మార్కు కొట్టివేయడానికి మనం సిద్ధంగా ఉన్నట్లే. అదేవిధంగా ఇనుము శుద్ధికి సంబంధించిన ప్రత్యేకమైన పద్ధతులను గురించి కూడా మనం ఈ చాప్టర్లో ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా మనం క్లియర్ గుర్తుపెట్టుకోవాలి. ఈ చాప్టర్ నుంచి కూడా ఒక క్వశ్చన్ గ్యారంటీ, ఎస్ మీరు ప్రీవియస్ పేపర్స్ ఏదైనా చెక్ చేసుకోవచ్చు, ఈ చాప్టర్ నుంచి క్వశ్చన్ లేకుండా దాదాపు క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. ఆ విషయాన్ని మీరు గమనించాలి. అదేవిధంగా నెక్స్ట్ చాప్టర్ రసాయనిక ఇంధనాలు. మన నిజ జీవితంలో ఎలాంటి రసాయనిక ఇంధనాలను ఉపయోగిస్తున్నామో ఫస్ట్ మనకు తెలవాలి. ఎల్పిజి సిఎన్జిల కాడికించి వాటర్ గ్యాసు ప్రొడ్యూసర్ గ్యాస్ వరకు మనకు ప్రతి విషయం తెలవాలి. దాంట్లో ఉన్న కాంపోజిషన్ తెలవాలి, ఎస్ ఎంతెంత పర్సంటేజ్ ఉంటుంది, ఎందుకు వీటిని ఉపయోగిస్తున్నాం అనే విషయం మనకు తెలవాలి. మరి ఆ ఇంధనాలు ఘన రూపంలో ఉన్నాయా, ద్రవ రూపంలో ఉన్నాయా, వాయు రూపంలో ఉన్నాయా, మరి వాయు రూపంలో ఉంటే వాటి యొక్క సంఘటనలోని పర్సంటేజ్ ఎంత అనే విషయాలు కూడా మనకి ఇక్కడ తెలియాల్సిన అవసరం అనేది ఉంది. మరి ఇంధనాలను మండించినప్పుడు ఎంత శక్తి విడుదల అవుతుంది, దేంట్లో ఎక్కువ శక్తి విడుదల అవుతుంది, దేంట్లో తక్కువ శక్తి విడుదల అవుతుంది, మరి దీనిని ఏ విధంగా మెజర్ చేయడం అనేది జరుగుతుంది, ఏవి వాతావరణానికి కాలుష్యానికి కారణమవుతాయి, ఏవి మనకు నిత్య జీవితంలో ఎక్కువగా అవసరం ఉంది, భవిష్యత్తులో ఏవి అయిపోతున్నాయి, ఏవి మిగులుతున్నాయి అనే విషయాలన్నింటిని గురించి ఈ చాప్టర్లో రసాయనిక ఇంధనాలు చాప్టర్లో మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఈ చాప్టర్ చదువుకునేటప్పుడు మీరు జాగ్రఫీలో నేర్చుకునే రసాయనిక ఇంధనాలు లేదా శక్తి వనరులనే అక్కడ ఒక చాప్టర్ ఉంటుంది, ఆ చాప్టర్కి ఈ చాప్టర్కి అంతా సిమిలారిటీగానే ఉంటుంది. ఈ చాప్టర్ నేర్చుకునేటప్పుడు ఆ టాపిక్స్ పైన ఒకసారి దృష్టి సారించండి, లేకపోతే ఆ టాపిక్స్ నేర్చుకునేటప్పుడు ఈ టాపిక్స్ పైన దృష్టి సారిస్తే మనకి ఏమవుతుందంటే ఒక క్లారిఫికేషన్ అనేది ఈజీగా దొరికిపోతుంది. ఇక్కడ అంతా కూడా కెమిస్ట్రీకి సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషనే ఉంటుంది. రెండింటిని ఇంటర్లింక్ చేసుకోవడం వల్ల కాన్సెప్ట్ ఎక్కువగా మనకు డెవలప్ కావడానికి ఆస్కారం అనేది ఇక్కడ ఉంటుంది. ఎస్ అదేవిధంగా నెక్స్ట్ చాప్టర్ పరిశ్రమలు, మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. ఎస్ మనము ఈ చాప్టర్ని మన నిజ జీవితానికి మొత్తం కూడా అన్వయం చేసాం. పొద్దుగల లేసి నుంచి రాత్రి నిద్రపోయే వరకు మన అవసరానికి తగ్గట్టు ఉండే ప్రతి పదార్థానికి సంబంధించిన పరిశ్రమల గురించి మనం ఇక్కడ డిస్కస్ అనేది చేయడం జరుగుతుంది. కంపల్సరిగా ఒక క్వశ్చన్ ఈ చాప్టర్ నుంచి గ్యారంటీగా రావడానికి అవకాశం అనేది ఉంది. ఎస్ మన నిజ జీవితం నడుస్తుంది అంటే మందులు ఔషధాలు అనేవి అవసరం. నీకు తలనొప్పి ఉంది, ఏ టాబ్లెట్ వాడాలి? ఎస్ జ్వరం వచ్చింది, ఏ టాబ్లెట్ వాడాలి? అసిడిటీ ఎక్కువైంది, ఏ టాబ్లెట్ వాడాలి? క్యాన్సర్ వచ్చింది, ఏ టాబ్లెట్ వాడాలి? గర్భనిరోధనకు ఏ టాబ్లెట్ వాడాలి? అలాంటి అన్ని రకాల ఔషధాల గురించి, మందుల గురించి మనం ఇక్కడ నేర్చుకుంటాం. మరి ఔషధాలను తయారు చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయి, ఈ ఇంగ్రీడియంట్స్ యొక్క పని ఏంటి, మరి కొన్ని మెడిసిన్ చూస్తే తెల్లగా ఉంటాయి, కొన్ని రంగురంగులుగా ఉంటాయి, కొన్నిటిపైన జెలాటిన్ షీట్ అనేది ఉంటుంది, కొన్ని ద్రవ రూపంలో ఉన్నాయే తీసుకుంటాం, కొన్ని వాయు రూపంలో ఉన్నాయే తీసుకుంటాం, కొన్నిటి సైజు 250 mg ఉంటుంది, కొన్నిటి సైడు 1 mg ఉంటుంది, కొన్నిటి సైజు 650 mg అనేది ఉంటుంది, ఎందుకు ఆ వేరియేషన్స్ ఉంటాయి అనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా స్పెషల్గా చక్కెర పరిశ్రమ పైన గతంలో చాలా క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది. ఎస్ మొలాసిస్ అంటే ఏంటి, అక్కడ బగాసి అంటే ఏంటి, పేపర్ పరిశ్రమకు ఈ చక్కెర పరిశ్రమకు లింక్ ఎట్లా ఉంటుంది, ఎరువుకు ఈ చక్కెర పరిశ్రమకు లింక్ ఎట్లా ఉంటుంది అనే విషయాలను మనం ఇక్కడ క్లియర్గా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. మరి చక్కెర పరిశ్రమలో ఏర్పడిన మొలాసిస్ తోటి ఆల్కహాల్ని ఎట్లా తయారు చేస్తాం, ఆల్కహాల్ని తయారు చేయడానికి ఉన్న పద్ధతులు ఏంటి, ఈ చక్కెర పరిశ్రమను ఆల్కహాల్ పరిశ్రమను ఇంటర్లింక్ చేసి ఎట్లా నేర్చుకుంటాం అనే విషయాలను కూడా ఇక్కడ క్లియర్గా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఆల్కహాల్ పరిశ్రమ పైన కూడా గతంలో చాలా క్వశ్చన్స్
క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది. ఆల్కహాల్ను ఏ పద్ధతుల ఆధారంగా తయారు చేస్తాం, అబ్జల్యూట్ ఆల్కహాల్ అని దేన్ని అంటాం, కమర్షియల్ ఆల్కహాల్ అని దేన్ని అంటాం, డినేచర్డ్ ఆల్కహాల్ అని దేన్ని అంటాం, డినేచర్డ్ ఆల్కహాల్ని తాగితే ఏమవుతుంది, మరి కల్తీ కళ్ళులో దేన్ని కలుపుతాం, మత్తు కోసం దేన్ని కలుపుతాం, నురుగ రావడం కోసం దేన్ని కలుపుతాం, మరి దాన్ని ఎక్కువగా సేవిస్తే ఏమవుతుంది, ఎస్ మనం ఏవైనా ఆల్కహాల్ బాటిల్స్ చూస్తే 40% ఉంటుంది, 6% ఉంటుంది, 4% ఉంటుంది, ఎస్ ఆ 4% అంటే ఏంటి, 6% అంటే ఏంటి, ఆ 40% అంటే ఏంటి, దానికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంది, ఏ రకమైన ఆల్కహాల్ తాగొచ్చు. మీరు ఆల్రెడీ వైన్ షాప్కి వెళ్తే డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రాండ్స్ అనేవి ఉంటాయి, ఏ బ్రాండ్లో ఏ పదార్థాన్ని ఉపయోగించిండ్రు, లేదా ఏ పదార్థంతో ఆ బ్రాండ్ని తయారు చేసిండ్రు, దానిలో ఉండే ఆల్కహాల్ పర్సంటేజ్ ఎంత అనే విషయాలను కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాం. ఎందుకోసమంటే మన నిజ జీవితం కూడా ఎంతో కొంత దీంతో ముడిపడి ఉంది, ఇలాంటివన్నీ కూడా మన సబ్జెక్ట్లో ఇమిడి ఉన్నాయి, కావున ఈ కాన్సెప్ట్స్ని కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం అనేది ఎంతగానో ఉంది. అదేవిధంగా ఫోటోగ్రఫీ పరిశ్రమ, ఇప్పుడు ఫోటో అనేది చాలా పాపులర్ అయింది, సెల్ఫీలు ఎప్పటి నుంచి వచ్చాయో దాంతో ఈ ఫోటోలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చాలా అప్డేట్ కావడం అనేది జరిగింది, కావున ఇలాంటి వాటిపైన కూడా తరచుగా క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. ఈ ఫోటోగ్రఫీ గురించి నేర్చుకునేటప్పుడు కాంతి చాప్టర్లో ఉన్న కెమెరా విషయాన్ని, లెన్స్ విషయాన్ని ఇంటర్లింక్ చేస్తూ ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడున్న టెక్నాలజీనే గుర్తుంచుకుంటే కాదు, ఓల్డెన్ డేస్లో ఉన్న ఫిల్మ్, ఆ నెగిటివ్లో ఏమేమి ఉపయోగించేవాళ్ళు, ఆ నెగిటివ్ నుంచి ఫోటో తీయడానికి కావలసిన రసాయనాలు ఏంది అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అప్డేట్ అవ్వడమే కాకుండా పాత విషయాలను కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ ఎంతగానో ఉంది. అదేవిధంగా ఇప్పటికి చాలాసార్లు అంటే చాలాసార్లు లెక్కలేనన్ని సార్లు ఎరువులపైన మన క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది. సూక్ష్మ పోషకాలు ఏంటి, నైట్రోజన్ ఎక్కడ వాడతాం, ఫాస్ఫరస్ ఎక్కడ వాడతాం, పొటాషియం ఎక్కడ వాడతాం, సహజ ఎరువులు ఏంటి, కృత్రిమ ఎరువులు ఏంటి, వీటిలో ఉపయోగిస్తున్న మూలకాలు ఏంటి, వాటిలో ఉపయోగిస్తున్న సమ్మేళనాలు ఏంటి, ఫెర్టిలైజర్స్ ఏవి, పెస్టిసైడ్స్ ఏవి, ఫెర్టిలైజర్స్ ఎందుకోసం, పెస్టిసైడ్స్ ఎందుకోసం, ఎలాంటి పెస్టిసైడ్స్ వాడుతున్నాం, ఎలాంటి ఫెర్టిలైజర్స్ వాడుతున్నాం అనే విషయాలను మనం ఇక్కడ ఎరువులపైన ఫోకస్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. అదేవిధంగా టపాసుల పరిశ్రమ, ఎస్ చాలాసార్లు క్వశ్చన్స్ అడగబడిన ఏరియా ఇది, టపాసుల పరిశ్రమలో ఏ మూలకాలను ఉపయోగించినాం. అదేవిధంగా టపాసులు పేలినప్పుడు విభిన్నమైన రంగులు వస్తున్నాయి, ఆ రంగులపైన క్వశ్చన్స్ అడగడానికి ఆస్కారం ఉంది. ఎరుపు రంగు రావడానికి గల మూలకం కారణం ఏది, ఎస్ అదేవిధంగా పసుపు రంగు రావడానికి ఏ మూలకం కారణమవుతుంది, ఆకుపచ్చ రంగు రావడానికి ఏ మూలకం కారణమవుతుంది, ఎస్ ఇలాంటి మనం టపాసులలో ఎన్ని రకాల రంగులు చూస్తామో అన్ని రకాల మూలకాల గురించి మనం ఈ టపాసుల పరిశ్రమలో నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా గాజు పరిశ్రమ, ఎస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ గాజులు ఉంటాయి, ఇక్కడ గ్లాస్ బోయింగ్ ప్రక్రియ గురించి నేర్చుకుంటాం, ఈ గాజు యొక్క మందలి శీతలీకరణం గురించి నేర్చుకుంటాం, బాచ్ అనే పద్ధతి గురించి కూడా నేర్చుకుంటాం, ఎస్ మరి గాజుకు వివిధ రకాలు రావడానికి గల కారణాలు ఏంది అనే విషయం పైన నేర్చుకుంటాం, లేకపోతే గాజుకు సంబంధించిన ముఖ్య సంఘటన ఏంటి, అసలు ఈ గాజు దేంతో తయారవుతుంది అనేది నేర్చుకుంటాం, లేకపోతే ప్రయోగశాలలో పరికరాలను తయారు చేయడానికి కావలసిన గాజులు ఏంటి అనే విషయాలపైన ఈ గాజు పరిశ్రమలో మనం నేర్చుకుంటాం. అదేవిధంగా సిమెంటు పరిశ్రమ, మొట్టమొదటిసారిగా సిమెంటును ఎవరు తయారు చేశారు, దీన్ని పోర్టులాండ్ సిమెంట్ అని ఎందుకు అంటాం, సిమెంటుకు నీళ్లు కలిపితే ఎందుకు గట్టి పడుతుంది, దాంట్లో ఏ సమ్మేళనం ఉంటుంది, అదేవిధంగా ఏ సిమెంటు ప్లస్ నీళ్లు కలిపితే ఎట్లా వాడడానికి అవకాశం ఉంటుంది, సిమెంటు నీళ్లు కాంక్రీట్ కలిపితే ఎట్లా వాడడానికి అవకాశం ఉంది, సిమెంటు నీరు ఇసుక కాంక్రీటు ఇనుప ముక్కలను ఎక్కడెక్కడ ఉపయోగిస్తామనే విషయాలని ఇక్కడ నేర్చుకుంటాం. గోడకు పూత పూయడం కోసం ఒక రకంగా వాడతాం, ఇటుకల మధ్యలో పెట్టడం కొరకు ఒక రకంగా వాడతాం, పిల్లర్లు వేసేటప్పుడు ఒక రకంగా వాడతాం, సిమెంట్ రోడ్లు వేసేటప్పుడు ఒక రకంగా వాడతాం, అలాంటి అన్ని విషయాలను మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. దేని గురించి, సిమెంటు పరిశ్రమ. సిరామిక్స్ పైన కూడా చాలాసార్లు క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది, కుండలకు సంబంధించినవి, సాధారణ కుండలు కావచ్చు, మృత్తిక పాత్రలు కావచ్చు, ఎస్ వీటిని ఏ టెంపరేచర్ దగ్గర తయారు చేస్తాం, ఇటుకలను ఏ టెంపరేచర్ దగ్గర తయారు చేస్తాం, కూజలను ఏ విధంగా తయారు చేయ, పెల్స్పార్ ఎప్పుడు కలపాలి, క్వార్జు ఎప్పుడు కలపాలి, వీటిని కలపడం వల్ల ఏమవుతుంది, విద్యుత్ బంధకు
పక్కపు ప్లగ్లను తయారు చేయడానికి కావలసిన మృతిక పాత్రలు ఏంటి, ఇంట్లో ఉపయోగించే వంట సామాగ్రిని ఎట్లా తయారు చేస్తున్నాం అనే విషయాలను ఈ సిరామిక్స్ దగ్గర మనం నేర్చుకుంటాం. అదేవిధంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఇది ఆల్రెడీ మనకు ఆమ్లాలు క్షారాలలో లవణ కుటుంబం దగ్గర ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అయినా స్పెషల్గా ఇక్కడ నేర్చుకుంటాం ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అసలు అంటే ఏంటి, దీనిలో ఎన్ని మోల్స్ నీటి అణువులు ఉంటాయి, వేడి చేస్తే ఏమవుతుంది, నీటిని కలిపితే ఏమవుతుంది, చేతులు విరిగినప్పుడు కాళ్ళు విరిగినప్పుడు ఏం చేస్తాం, ఎట్లా పట్టి కడతాం, దేన్ని ఉపయోగించి పట్టి కడతాం. అదేవిధంగా మనకు చిన్న చిన్న బ్యాండేజ్ల తయారీలో కావచ్చు, చాక్ పీసుల తయారీలో కావచ్చు, వినాయక విగ్రహాల తయారీలో కావచ్చు, లేదా చిన్న చిన్న ఆట బొమ్మల తయారీలో కావచ్చు, అదేవిధంగా ఇంట్లో సీలింగ్ తయారీలో కావచ్చు, ఏ విధంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉపయోగపడుతుందనే విషయాన్ని మనం ఫోకస్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఎందుకోసమంటే నిజ జీవితం అనేది చాలా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పైన డిపెండ్ అయింది, కావున ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ ఈ ఏరియా నుంచే రావడం అనేది జరుగుతుంది. సో ఇదన్నీ కూడా ఈ పరిశ్రమల చాప్టర్లో మనం క్లియర్గా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ చాప్టర్ కర్బన రసాయన శాస్త్రం, పెద్ద చాప్టర్, స్పెషల్గా రసాయన శాస్త్రంలో స్పెషల్గా కర్బన రసాయన శాస్త్రం అని నేర్చుకుంటున్నాం. ఏ మూలకంకైనా ఇట్లా రసాయన శాస్త్రం ఉందా, నైట్రోజన్ రసాయన శాస్త్రం ఉందా, హైడ్రోజన్ రసాయన శాస్త్రం ఉందా, ఫ్లోరిన్ రసాయన శాస్త్రం ఉందా, లేదు, కార్బన్కు మాత్రమే ఉంది. ఎందుకు ఉంది అనేది కార్బన్ ఇంట్రడక్షన్లో మనం నేర్చుకుంటాం. కార్బన్ ఇంట్రడక్షన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఎంత పర్సెంట్ ఉంటుంది, ఇది లోహమా అలోహమా, దీంట్లో ఎలక్ట్రాన్లు ఎన్ని, ప్రోటాన్లు ఎన్ని, న్యూట్రాన్లు ఎన్ని, దీని ద్రవ్యరాశి ఎంత, దీని ఐసోటోప్లు ఏంది, దీని ఐసోటోప్లతో పని ఏంది, ఇది రూపాంతరతను ప్రదర్శిస్తుందా ప్రదర్శించదా, ఎలాంటి రూపాంతరతను ప్రదర్శిస్తుంది అనే అంశాలను ఈ కార్బన్ ఇంట్రడక్షన్లో నేర్చుకుంటాం. దీనిపైన కూడా ఒక క్వశ్చన్ కామన్గా మనకు అడగడం జరుగుతుంది, స్పెషల్గా కార్బన రూపాంతరాలు. ఈ రూపాంతరాలు చదువుకునేటప్పుడు రసాయన బంధం చాప్టర్ని ఇంటర్లింక్ చేసి చదవాలి. ఎస్, ఎందుకోసమంటే రసాయన బంధంలో మనం వ్యాలెన్సీ బంధ సిద్ధాంతం గురించి నేర్చుకుంటాం. ఈ వ్యాలెన్సీ బంధ సిద్ధాంతం గురించి నేర్చుకునేటప్పుడు ఈ రూపాంతరాలను లింక్ చేసి చదవాలి. ఈ రూపాంతరాల గురించి చదివేటప్పుడు డైమండ్ వస్తుంది, గ్రాఫైట్ వస్తుంది, బక్మినిస్టర్ పుల్లరిన్ వస్తుంది, నానో ట్యూబ్ వస్తుంది, అదేవిధంగా కొత్తగా గ్రాఫిన్ అనే అంశాలు కూడా వస్తాయి. కంపల్సరీ గతంలో చాలా క్వశ్చన్స్ ఈ ఏరియా నుంచే పడడం అనేది జరిగింది. అదేవిధంగా హైడ్రోకార్బన్స్, హైడ్రోజన్ కార్బన్ కలిసి ఏర్పరిచిన సమ్మేళనాలను మనం ఏమంటున్నాం, హైడ్రోకార్బన్స్ అంటున్నాం. ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్, అదేవిధంగా ఆల్కైల్ అని దేన్ని అంటాం, ఎప్పుడు ఆల్కైల్ అంటాం, ఆల్కైల్ని ఏ సింబల్తో సూచిస్తున్నాం, ఎస్, ఈ విషయాలను ఇక్కడ హైడ్రోకార్బన్లలో డిస్కస్ చేస్తాం. ప్రమేయ సమూహాలు, ఆల్కహాల్ ప్రమేయ సమూహం ఎట్లా ఉంటుంది, యాసిడ్ ప్రమేయ సమూహం ఎట్లా ఉంటుంది, ఎస్టర్ ప్రమేయ సమూహం ఎట్లా ఉంటుంది, ఈథర్ ప్రమేయ సమూహం ఎట్లా ఉంటుంది, సైనైడ్ అంటే ఏంటి, ఐసోసైనైడ్ అంటే ఏంటి, ఈ విషయాలను మనం ఇప్పుడు ఫోకస్ చేయాలి. కొత్తగా గతంలో ఎప్పుడు కూడా క్వశ్చన్స్ అడగలే, కానీ మనమే స్పెషల్గా ఇక్కడ డిస్కషన్ చేస్తున్నాం, అందరికంటే ఒక అడుగు ముందుగానే ఉంటున్నాం. ఎందుకోసమంటే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ని మనం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఒక ఎగ్జామ్కు ఇంకొక ఎగ్జామ్కు అసలు సంబంధం లేకుండానే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. సెట్టర్స్ కూడా అట్లనే ఆలోచిస్తారు. సెట్టర్స్ కంటే ముందే మనం రెడీ ఉంటేనే ఏమవుతుంది, మనం ఒక మార్కు అందరికంటే ఎక్కువగా సాధించే అవకాశం అనేది ఉంటుంది. సో వీటిని అడిషనల్గా మనం ఫోకస్ చేస్తున్నాం. అదేవిధంగా కార్బోహైడ్రేట్స్, ఈ టాపిక్ చదివేటప్పుడు కంపల్సరీ మీ బయాలజీ సబ్జెక్ట్ని మొత్తం ఇక్కడ ఇంటర్లింక్ చేయాలి, లేదా బయాలజీలో కార్బోహైడ్రేట్ చదువుకునేటప్పుడు ఈ టాపిక్స్ని కొండ పోయి లింక్ చేయండి. గ్లూకోజ్ ఏది, ఫ్రక్టోజ్ ఏది, సుక్రోజ్ ఏది, ఏది మోనోశాకరైడ్, ఏది డైశాకరైడ్, ఏది పాలిశాకరైడ్, ఇది ఎక్కడికెంచి లభిస్తుంది, ఎస్, ఇది ఎక్కడికెంచి లభిస్తుంది, దీంట్లో ఎన్ని కార్బన్లు ఉన్నాయి, ఎన్ని హైడ్రోజన్లు ఉన్నాయి, ఎన్ని ఆక్సిజన్లు ఉన్నాయి, మరి వీటి యొక్క తీయదనపు నెంబర్ ఏంటి, సుక్రోజ్ తీయదనపు నెంబర్ ఎంత, గ్లూకోజ్ తీయదనపు నెంబర్ ఎంత, ఫ్రక్టోజ్ తీయదనపు నెంబర్ ఎంత, తేనెలో ఉండేది ఏది, పండ్లలో ఉండేది ఏది, టేబుల్ షుగర్ ఏది, మిల్క్ షుగర్ ఏది, ఇలాంటి క్వశ్చన్స్ మనకు అడగడానికి అవకాశం ఉంటుంది. సింపుల్ కొన్ని కార్బోహైడ్రేట్సే ఉంటాయి, వాటిని మాత్రమే మనం ఫోకస్ చేస్తాం, మనలో ఉన్న ప్రతి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సింపుల్గా ఉంటాయి, మన నిజ జీవితానికి ప్రతిరోజు అప్లై చేసుకోవాలి. టేబుల్ షుగర్ అంటే ఏంటి, ఫ్రక్టోజ్కి సుక్రోజ్కి డిఫరెన్స్ ఏంటి, గ్లూకోజ్కి ఫ్రక్టోజ్కు డిఫరెన్స్ ఏంటి, అడ్వర్టైజ్మెంట్లో ఇన్స్టాంట్ ఎనర్జీ గ్లూకోవిట్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు,
అంటాడు. మరి ఇన్స్టాంట్ ఎనర్జీ తాత్కాలికమైన శక్తిని అందించేది ఏది? ఎస్ తేనేది తాగేటప్పుడు నీకు లోపలికెళ్ళే కార్బోహైడ్రేట్ ఏది? టీ తాగేటప్పుడు లోపలికెళ్ళే కార్బోహైడ్రేట్ ఏది? సెలైన్ పెట్టినప్పుడు నీ లోపలికెళ్ళే కార్బోహైడ్రేట్ ఏది? ఇట్లా నీ నిజ జీవితానికి లింక్ చేసుకొని చదువుకో, సబ్జెక్ట్ ఎప్పటికీ గుర్తుంటుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవాల్సిన అవసరం లేదు, మర్చిపోయే ప్రసక్తి అనేది ఉండదు. ఈ విషయాన్ని మనం ఫోకస్ ఇక్కడ చేయాలి. అదేవిధంగా పాలిమర్లు మోస్ట్ ఇంపార్టెంట్, క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. పాలిమర్లు వివిధ రకాల పాలిమర్లు, వివిధ రకాల ప్లాస్టిక్ల గురించి మనం ఇక్కడ నేర్చుకోవడం అనేది జరుగుతుంది. పాలిమర్లు ఎట్లా ఏర్పడతాయి? మోనోమర్లతో ఏర్పడతాయి. ఏ మోనోమర్ల కలయిక వల్ల ఏ పాలిమర్లు ఏర్పడతాయి? అదేవిధంగా పాలిమర్ల వర్గీకరణ మూలం ఆధారంగా వర్గీకరణ చేస్తాం, అణుబలాల ఆధారంగా వర్గీకరణ చేస్తాం. ఈ వర్గీకరణలో సహజమైనవి ఉంటాయి, కృత్రిమమైనవి ఉంటాయి, అర్ధ కృత్రిమము ఉంటాయి, సంకలనం ఉంటాయి, సంగణన ఉంటాయి. మరి ఏవి సంకలన పాలిమర్లు, ఏవి సంగణన పాలిమర్లు, ఏవ జీవక్షయీకృత పాలిమర్లు, ఏవి కృత్రిమ రబ్బర్లు అనేవి కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాం. సహజ రబ్బర్కి కృత్రిమ రబ్బర్కి డిఫరెన్స్ ఏంటి? సహజ పాలిమర్కి కృత్రిమ పాలిమర్కి డిఫరెన్స్ ఏంటి? మరి సార్, పాలిమర్కి ప్లాస్టిక్కి మధ్యలో డిఫరెన్స్ ఏంటి? దీనిపైన అసర్షన్ రీజన్ అనే క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంటుంది. ప్లాస్టిక్లు అన్నీ పాలిమర్లే, కానీ పాలిమర్లు అన్నీ ప్లాస్టిక్లు కావు. ఎస్, రెండు స్టేట్మెంట్లు కూడా కరెక్టే. ఏమంటున్నా, ప్లాస్టిక్లు అన్నీ పాలిమర్లే, ఎస్, కానీ పాలిమర్లు అన్నీ ప్లాస్టిక్లు కావు. ఎందుకోసం అంటే ప్లాస్టిక్లు అనేవి పాలిమర్లలో ఒక భాగమే. మరి ఎన్ని రకాల ప్లాస్టిక్లు ఉన్నాయి? రీసైక్లింగ్ కోడింగ్ని ఎట్లా చూపిస్తాం? యూనివర్సల్ రీసైక్లింగ్ కోడింగ్లో ఎన్ని బాణపు గుర్తులు ఉంటాయి? ఎస్, మన వాటర్ బాటిల్ కింది భాగంలో త్రిభుజం నెంబర్ ఉండి కోడింగ్ 1 ఉంటే ఏమని అర్థం? ఎస్, కోడింగ్ 5 ఉంటే ఏమని అర్థం? ఇది దేంతో తయారవుతుంది? ఇది దేంతో తయారవుతుంది? పెట్ యొక్క కోడ్ నెంబర్ ఎంత? హెచ్డిపిఈ యొక్క కోడ్ నెంబర్ ఎంత? నువ్వు అడ్వర్టైజ్మెంట్లో పీవీసీ పైపులు అడ్వర్టైజ్మెంట్ వింటావు. పీవీసీ పైప్ అడ్వర్టైజ్మెంట్ వినగానే నీ మైండ్లో ఏం గుర్తు రావాలి? పాలీ వినైల్ క్లోరైడ్. ఎస్, పాలీ అంటే సో మెనీ, వినైల్ క్లోరైడ్ అనేది మోనోమర్. నీకు ఎగ్జామ్లో ఏమడుగుతాడు? పీవీసీలో ఉండే మోనోమర్ ఏంటి అని అడుగుతాడు. నువ్వు పరిశ్రమ కావాల్సిన అవసరం లేదు. పాలీ వినైల్ క్లోరైడ్, ఈ పాలీ తీసే, మిగిలిపోయింది ఏంటి? వినైల్ క్లోరైడ్. సో ఆన్సర్ ఏంటి? వినైల్ క్లోరైడ్. లేకపోతే ఇట్లా అడిగిండు, పాలిథీన్లోని మోనోమర్ని గుర్తించండి. పాలి తీసేయి, ఇథిలీన్ మిగిలిపోయింది. ఇథిలీన్ అనేది దీని యొక్క మోనోమర్గా మనం చెప్పొచ్చు. అదేవిధంగా ఇప్పటికి 4 సార్లు అడిగిన క్వశ్చన్, పీటీఎఫ్ఈ. ఏంటి పీటీఎఫ్ఈ? పాలిటెట్రాఫ్లోరోఈథీన్ని మనం పీటీఎఫ్ఈ అంటాం. వాడు ఒక్కొక్కసారి పాలిటెట్రాఫ్లోరోఈథీన్ అంటాడు, ఒక్కొక్కసారి టెట్రాఫ్లోరోఈథీన్ అంటాడు, ఒక్కొక్కసారి పీటీఎఫ్ఈ అనిస్తాడు. ఎవడి ఇష్టం వాడిది, పేపర్ సెటర్ ఇష్టమే ఆయన ఇష్టం. సో ఏ విధంగా ఇచ్చినా ఒకటే ఆన్సర్. దీన్ని ఎక్కడ వాడతాం? ఏస్, నాన్ స్టిక్ వంట పాత్రల తయారీలో వాడతాం. ఏస్, నాన్ స్టిక్ వంట పాత్రలను గుర్తు రాగానే నీకేం గుర్తు రావాలి? పీటీఎఫ్ అనేది గుర్తు రావాలి. ఇప్పటికి 4 సార్లు క్వశ్చన్ ఇక్కడ పడడం అనేది జరిగింది. సో ఇక్కడ ప్రతి ప్లాస్టిక్కు సంబంధించిన నిజ జీవిత ఉపయోగాలు, వాటికి సంబంధించిన మోనోమర్లపైన ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా నీటి యొక్క కాఠిన్యత, తాత్కాలిక కాఠిన్యత, శాశ్వత కాఠిన్యత, సబ్బు, డిటర్జెంట్. తాత్కాలిక కాఠిన్యతను తొలగించే పద్ధతులు, శాశ్వత కాఠిన్యతను తొలగించే పద్ధతులు. సబ్బుకు డిటర్జెంట్కు మధ్య గల తేడా ఏంటి? సబ్బు మంచిదా, డిటర్జెంట్ మంచిదా? ఎందుకు సబ్బు మంచిది కాదు, ఎందుకు డిటర్జెంట్ మంచిది అనే విషయాల గురించి నేర్చుకుంటాం. మిసిలి అంటే ఏంటి? అసలు నురుగు ఎట్లా ఏర్పడుతుంది, మురికి ఎట్లా వెళ్తుంది అనే విషయాలను ఇక్కడ నేర్చుకుంటాం. నూనె ఏంది, కొవ్వు ఏది, కొవ్వు మంచిదా, నూనె మంచిదా, నూనె మంచిదా, డాల్డా మంచిదా, ఎందుకు మంచిది, ఏ ప్రక్రియ వల్ల మనం నూనెల్ని కొవ్వుగా మారుస్తున్నాం? హైడ్రోజనీకరణ ప్రక్రియ వల్ల నూనెలను కొవ్వుగా మారుస్తున్నాం. మరి హైడ్రోజనీకరణ ప్రక్రియలో ఉపయోగించే ఉత్ప్రేరకం ఏది? ఇప్పటికి 2-3 సార్లు క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. నికెల్ ఉత్ప్రేరకంని మనం ఇక్కడ ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఎస్, ఇవన్నీ కూడా ఏ చాప్టర్కి సంబంధించిన అంశాలండి? కర్బన రసాయన శాస్త్రానికి సంబంధించిన అంశాలన్నింటిని కూడా మనం ఇక్కడ నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఎస్, ఇట్లాగా ప్రతి
ప్రతి చాప్టర్ కూడా మనకు క్లియర్గా నేర్చుకుంటేనే మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే 5 నుంచి 9 క్వశ్చన్లు మనం చేయడానికి సిద్ధంగా ఉంటాం. 1, 2, 3, 4 క్వశ్చన్స్ అని కాకుండా ప్రతి సబ్జెక్ట్, ప్రతి టాపిక్ని క్షుణ్ణంగా నేర్చుకోవాలి. తక్కువ మార్కులు ఉంది కదా అని మన సబ్జెక్ట్ని మీరు నెగ్లెక్ట్ చేస్తే మీ ఉద్యోగం 1 మార్కుతో పోతే రీజన్ నువ్వు నెగ్లెక్ట్ చేసిన సబ్జెక్టే అవుతుంది. 2 మార్కులతో ఉద్యోగం పోతే నువ్వు నెగ్లెక్ట్ చేసిన సబ్జెక్టే నీకు ఉద్యోగం రాకుండా చేస్తుంది. కావున ప్రతి సబ్జెక్ట్ని ఫోకస్ చేయండి, ప్రతి టాపిక్ని క్లియర్గా చదవండి. ఎట్లా చదవాలో నేను మీకు చెప్పడం అనేది జరిగింది, అట్లాగే చదవండి. కంపల్సరిగా నెక్స్ట్ అప్కమింగ్ వచ్చే నోటిఫికేషన్లో మీరు తప్పకుండా విజయం సాధిస్తారు. నమ్మకం మీ దగ్గర ఉండండి, హార్డ్ వర్క్ని మీరు క్లియర్గా ఎప్పుడు అప్పుడు ఎఫర్ట్స్ పెడుతూనే హార్డ్ వర్క్ చేయండి. కంపల్సరిగా మీరు విజయం సాధిస్తారు. రాదు కాదు అనేది ముచ్చట ఎక్కడా ఉండదు. కష్టపడే వారికి కంపల్సరిగా ఫలితం అనేది ఉంటుంది. జస్ట్ మేము చెప్పే విధానంగా మీరు చదవడం కోసం ప్రయత్నం చేయండి. కంపల్సరిగా మీరు విజయం సాధించడంలో సఫలీకృతం అనేది మీరు అవుతూ ఉంటారు. ఎస్, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.